దేశ సేవ అంటే ఏంటండి? మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి అండి, గత 3.5 సంవత్సరాల నుంచి. సామాజిక వర్గ పరంగా ఎవరైతే అట్టడుగులో ఉంటారో వారిని బలవంతులైన అంటే అగ్రవర్ణాల వారు తొక్కుతూనే ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఎస్టీ సామాజిక వర్గాలు అయినప్పుడు మీ ఇనుప పాదాల కింద వాళ్ళు నలిగిపోక తప్పదు కదా. మీరు టికెట్లు ఆశిస్తున్నప్పుడు వారు ఎలా వస్తారు తెలియదు. అది జనరల్ స్థానంలో అగ్రవర్ణాల వాళ్ళందరికీ నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు. నేను రాజకీయ కురవృద్ధుడైన జానారెడ్డి గారి కుమారుడు రఘువీరారెడ్డికి ఆ స్థాయి లేదంటారా? రఘువీరారెడ్డి గారు ఎక్కువగా మిర్యాలగూడ నియోజకవర్గంలో రాజకీయాల్లో ఉన్న వారంతా కూడా మెజారిటీ వర్గాలు మాత్రము అత్యంత ఇతర వ్యాపారాల్లో డబ్బులు సంపాదించి ఆ డబ్బులుని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి తమ ఆస్తులను కాపాడుకోవడానికి ఈరోజు రాజకీయాలు ఎక్కువ వస్తున్నారు. మేము అటువంటి రాజకీయాలని మార్చడానికి మా వంతు మార్చడానికి ప్రయత్నమే. దేశ సేవ పక్కన పెడితే మిర్యాలగూడ నియోజకవర్గానికి ఎలాంటి సేవ చేశారు చెప్పండి. నేను 42 సార్లు రక్తం ఇచ్చాను. మీరు రాజకీయం చేయాలంటే ఖచ్చితంగా మీ చుట్టూ ఒక 10 మంది మార్బలం ఉండాలి. వాళ్ళందరికీ రోజు ఖర్చులు చూసుకోవాలి. మీ వాహనాలకు ఇంధనం పట్టించుకోవడానికి డబ్బులు కావాలి. రోజు కూడా అంతో ఇంతో ఖర్చు జోబు ఖాళీ అవుతూ ఉంటుంది. ఈ జోబు ఖాళీ అంటే మళ్ళీ జోబులో నోట్లు పెట్టాలి కదా. ఇవన్నీ పెట్టాలంటే సంపాదన ఉండాలి. మీరు ఉంటే కేవలం రాజకీయం మాత్రమే చేస్తారు, అక్కడ ఉంటే ఉద్యోగం చేస్తారు. అంటే తెచ్చిన సంపద అంతా తరిగిపోతుంటే భవిష్యత్తు ఏంటి? అక్కడ నాకు హోటల్స్ ఉన్నాయి. ఎందుకు ఆయన ఇంతవరకు ఇది వివాహం చేసుకోలేదు? అవివాహితులు కానీ మిగిలిపోయారని చాలామంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఇది. రాహుల్ గాంధీ గారిని ఏమైనా అనుసరిస్తున్నారా ఈయన? ఏంటి అసలుకి? రాహుల్ గాంధీ గారు ఆయన ఈ గాట్ మ్యారీడ్ టు కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడుగా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా మారడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? భారతీయ జనతా పార్టీకి నేను ఆ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకము. అండ్ కుటుంబ పాలన, కుటుంబ పాలన టీఆర్ఎస్ అని అంటారే. ఇప్పుడు కాంగ్రెస్లో ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? జానారెడ్డి గారు టికెట్, ఆయన కొడుక్కి టికెట్ కావాలంటున్నారు. ఇంద్రారెడ్డి గారికి, సవితా ఇంద్రారెడ్డి గారికి టికెట్ కావాలా, కార్తీక్ రెడ్డి గారికి టికెట్ కావాలా? ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి టికెట్ కావాలా, రాజగోపాల్ రెడ్డికి టికెట్ కావాలా? ఇట్లా అందరూ కూడా ఎవరికి వారు మాకు టికెట్లను పంచుకుంటున్నారు కదా కుటుంబానికి. దీన్ని కుటుంబ పాలన అంటారా? ఒకరిద్దరు ఓకే అనండి, మొత్తము 5, 6, 10 మంది అనేది చాలా. 10 మంది 10 రకాలుగా మాట్లాడడము, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కరెక్ట్ అంటారా? ఒక పార్టీలో ఒకరే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారము పార్టీని ముందుకు నడిపించడం, ప్రజల్ని గందరగోళపరచకుండా పార్టీని ముందుకు నడిపించడం కరెక్ట్ అంటారా? మనకే ఒక్కళ్ళకే అన్ని విషయాలు తెలియదండి. ప్రజాస్వామ్యంలో అన్ని వాయిసెస్ విని ఏది ఏ వాయిస్ కరెక్ట్ అనేది చెప్పాలి. గత 4.5 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలో స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అంటూ కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో కూడా చాలా వాయిసులు పెట్టేవారు మీరు. నిజంగా తెలంగాణకు నా వంతు సహాయం చేయాలి, నా వంతు సహాయ సహకారాలు అందించాలి, తెలంగాణ ప్రజలు మేలుకొల్పాలి అన్న ఉద్దేశంతో చేశారా? ఎప్పుడైతే కేసీఆర్ వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను గుంజుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ 6 నెలలు మంత్రిగా కొనసాగిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ టెక్నాలజీని నమ్ముకొని ముందుకు పోతుంటే టీఆర్ఎస్ పార్టీ ప్రజలను, ప్రజా బలాన్ని నమ్ముకొని ముందుకు పోతుంది అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ సోషల్ మీడియా బలం అండి. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వల్ల 3 ప్రాంతాలకంటే హుజూర్ నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ఈ 3 ప్రభావితం చేసే శక్తి నా కుందూరు జానారెడ్డి గారిలో లేదు. ఆయన మెతక వైఖరి వల్లే, ఆయన చేతకాంతనం వల్లే మిర్యాలగూడ జిల్లా ఉద్యమాన్ని నేను తెర మీదకి తెచ్చానంటారా మీరు? మిర్యాలగూడ ఎమ్మెల్యే కనుక, లేకపోతే మిర్యాలగూడలో గట్టిగా ఉద్యమం చేసి ఉంటే. శ్రవంత్ పోరెడ్డి గారు మాత్రం ఢిల్లీ లాబింగ్తో టికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. ఈ సందర్భంలో మిర్యాలగూడలో మీరు ఢిల్లీ లాబింగ్ చేసి టికెట్ తెచ్చుకుంటే మిర్యాలగూడ స్థానిక నేతలు మీకు ఎలా సహకరిస్తారు, ప్రజలు మీకు మద్దతుగా నుంచి గెలిపిస్తారు అన్న ధీమా ఉందా? అంటే మొన్న కామారెడ్డికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం అండి నాకు. రాహుల్ గాంధీ గారు మీటింగ్కి వెళ్తే అక్కడ స్టాంపీడ్ లాగా అయితే నేను బయటికి వెళ్తుంటే అందరు వచ్చి కామారెడ్డిలో వచ్చి గుర్తుపట్టి ఎమ్మెల్యే నల్లమోతుల భాస్కర్రావు గారు చేయని అభివృద్ధి ఏంటి,
మీరు చేయాలనుకుంటున్న అభివృద్ధి ఏంటి? అసలు భాస్కర్ రావు గారు చేసిన అభివృద్ధి ఏంటనేది తెలిస్తే చేయని అభివృద్ధి అనేది తెలుస్తుంది. కుటుంబానికి ఒక టికెటే అన్నప్పుడు అది అమలు అయితే చాలామంది కుటుంబాల్లో ఒక టికెటే వస్తుంది. అది అమలు అయితేనే శ్రవంత్ గారి టికెట్ వస్తుందా, లేకపోతే అది అమల్లో ఉన్నా శ్రవంత్ గారి టికెట్ వస్తుందని ఆశించవచ్చు? ఈరోజే పొద్దున్నే పోయి అసెంబ్లీలో కూర్చోవాలన్న ఆలోచన లేదండి. మీరు ప్రేమిస్తున్నారు, మీరు వన్ సైడ్ లవ్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి, ఏ కారణం చేత ప్రేమించాలి, మీరు మిర్యాల కూడా ప్రజలకు ఏం చేశారని ప్రేమించాలి? నా జీవితమే ప్రజలు, ఆ ప్రజలు అది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా. చంద్రబాబు నాయుడు గారికి క్యాడర్ ఉంది, ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉంది అని విశ్వసిస్తున్నారు. మీరు ఈ కేసీఆర్ని ఎట్లా దించాలన్న ఆలోచనతో పొత్తులకు పోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా కానీ ఇటీవల జానారెడ్డి గారు మిర్యాలగూడకు వస్తున్న సందర్భంలో ఏర్పాటు కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలలో జానారెడ్డి గారు ఫోటో లేకోకుండా చేశారు అనేది అయితే మొన్న దుమారం రేగింది. కావాలనే జానారెడ్డి గారు ఫోటోలను తొలగించారు అనేది. ఇంటెన్షనల్గా చేసింది కాదండి అది. తుమ్మడాటి విషయంలో కొద్దిగా సక్రమంగా లేదు అనేసి మీరు వెళ్ళి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ కలిసారు కదా, ఎందుకు ఆయన్ని కలిసారు? కేసీఆర్తో కలిసి ఏదన్నా సమస్య అంటే చెప్పుకోండొచ్చు కదా. అసలు పృథ్వీరాజ్ చౌహాన్ గారిని కలిసింది రాజగోపాల్ రెడ్డి గారు, మీరు కొద్ది మంచి స్నేహితులు అనుకుంటా. రాజగోపాల్ రెడ్డి గారు అంటే కలిసినా కానీ వెంకరెడ్డి గారికి ఇంకా కొంచెం ఎక్కువ అభిమానండి నేను. ఎందుకు మీరంటే అభిమానము? వెంకరెడ్డి గారు అంటే మాకు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ. హలో, వెల్కమ్ టు ఐటర్ మీడియా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగరం మోగినప్పటి నుంచి రాజకీయం వేడెక్కిపోయింది. ఏసీ గదుల్లో ఉంటూ విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న వారు కూడా విదేశాల నుంచి విమానాలెక్కి తెలంగాణకు చేరుకున్నారు. అసలు తమ గతంలో అంటే తీసుకుంటే అంటే మొన్నటి వరకు అంటే ఎన్నికల నోటిఫికేషన్ అంటే ఎన్నికల నగరం మోగన ముందు వరకు కూడా విదేశాల్లో ఉంటూ నమ్ముకున్న పార్టీల కోసం అంటే స్వదేశంలోని స్వరాష్ట్రంలో తమ నమ్ముకున్న పార్టీలకు అక్కడి నుంచి ఇతోధికంగా సహాయం చేస్తూ వస్తున్న వారు ప్రస్తుతం స్వరాష్ట్రాలకు వచ్చి తమ ప్రాంతాల్లో పార్టీ టికెట్ తీసుకొని రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో ఒకరే యుఎస్లో విలాసవంతమైన జీవితానికి గడుపుతూ మిర్యాలగూడ టికెట్పై కన్నేశారు ఎన్ఆర్ఐ శ్రవంత్ పోరెడ్డి గారు. అంటే మిర్యాలగూడ అంటే మొదటి నుంచి అది కమ్యూనిస్టుల కిల్లాగా ఉండేది, అనంతరం కమ్యూనిస్టుల కిల్లాగా ఉన్న ప్రాంతం కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసింది అనుకోవచ్చు. అయితే గతం నుంచి ఆడ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా ఉన్న శ్రవంత్ పోరెడ్డి గారు కమ్యూనిస్టుల కిల్లాను కాంగ్రెస్ పార్టీ ఎలా హైజాక్ చేసిందో అంటే పాత కాపులను కాదన్నట్టుగా శ్రవంత్ పోరెడ్డి ఇప్పుడు ఆ మిర్యాలగూడను హైజాక్ చేయాలని చూస్తున్నారు. మరి ఆ టికెట్ ఆశిస్తున్న స్థానికులు అందరూ కూడా శ్రవంత్ పోరెడ్డికి టికెట్ ఇస్తే ఆయనతో కలిసి పనిచేస్తారా, లేకపోతే ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తారా? ఇంతకీ శ్రవంత్ పోరెడ్డికి మిర్యాలగూడ నుంచి టికెట్ వస్తుందా రాదా? శ్రవంత్ పోరెడ్డి ఒకవైపు టికెట్ కోసం ప్రయత్నిస్తే మరో రాజకీయ ఉద్దండు తన కుమారుణ్ణి బరిలోకి దింపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పోరుబాటలో శ్రవంత్ పోరెడ్డి పరిస్థితి ఏంటి అని పూర్తి వివరాలు ఇప్పుడు శ్రవంత్ పోరెడ్డితోనే తెలుసుకుంటాం. వెల్కమ్ టు ఐటర్ మీడియా శ్రవంత్ గారు. నమస్కారం అండి. మీతో చాలాసార్లు యుఎస్లో ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడాను. యా, చాలాసార్లు మీరు ఇంటర్వ్యూకి వచ్చి ఇలా కూర్చున్నారు. అంటే శ్రవంత్ గారు యుఎస్లో చాలా కాస్ట్లీ లైఫ్ను గడుపుతున్నారని విన్నాం మేము. అలాంటి శ్రవంత్ గారు స్వరాష్ట్రం తెలంగాణకు వచ్చి రాజకీయాల్లో నిలబడతారు, ఇలా మా ముందు ఇంటర్వ్యూ కూర్చుంటారని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే అటు సూర్యుడు ఇటు పొడిచే లోపల ఏదో ఒకటి జరిగిపోతుందంటారు కదా, అలా మన సంభాషణ ఒక 6 నెలల పాటు జరుగుతున్న సందర్భంలో మీరు ఇటు వచ్చేసారు, కారణం ఏంటి అసలు? నేను యాక్చువల్గా ఉండేది యుఎస్లో అయినా అని ఫిజికల్గా ఆల్మోస్ట్ 24 అవర్స్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేదే నేను ట్రాక్ చేస్తూ ఆల్మోస్ట్ మీరు నాకు పరిచయం అయింది 1.5 ఇయర్ అనుకుంటా. 1.5 ఇయర్ నుండి మీతో కోఆర్డినేట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ వర్క్ కాంగ్రెస్ పార్టీకి ఎంతోమందితో మన నాయకులతో ఇంటర్వ్యూలు పెట్టించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అని చెప్పించే ప్రయత్నంలో ఒక భాగం మా నాయకులతో ఇంటర్వ్యూలు పెట్టిస్తే వాళ్ళు చెప్తారన్న ఆ రోల్ నేను ప్లే చేస్తున్న భాగంలో మీతో నాకు పరిచయం అయింది. అక్కడ మేము ఫిజికల్లీ అక్కడ ఉన్నా కానీ పొద్దున దాకా తెలంగాణలో ప్రజలకి ఏమవుతున్నది, ప్రజలు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి పాలసీల వల్ల ఎట్లా నష్టపోతున్నది అనేసి
మేము అనేక వీడియోలు చేసి ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేసినాము. ఈరోజు ఫేస్బుక్ ఉన్నది, సోషల్ మీడియాలో ఎట్లా వీడియోలు చేస్తూ ప్రజలకు ఎట్లా నష్టం జరుగుతున్నది అనే ప్రయత్నము గత 3.5 సంవత్సరాల నుంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తూ జరగడం వచ్చింది. 2019లో మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన భాస్కర్రావు గారు మూవ్ అయిపోయిన తర్వాత, టీఆర్ఎస్లకు మూవ్ అయిన తర్వాత అక్కడ సీట్ ఖాళీ ఉన్నది కదా, మనకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో వెంటనే రావడం జరిగింది. ఖాళీ ఉందని ఎలా అనుకుంటారు మీరు? 2016లో భాస్కర్రావు గారు వెళ్ళిపోయిన తర్వాత మిర్యాలగూడ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పెద్దగా లేవు. పెద్దగా బలంగా, బలమైన అంటే నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్దగా కనపడలేదు. సో మేము ఉన్న ఆశావాహులలో నేను కూడా ఒకనలాగా వెంటనే రావడం అంటే, మీరు యుఎస్లో ఉండి పార్టీ పరిస్థితులను ఇక్కడ మిర్యాలగూడ పరిస్థితులను గమనిస్తున్నారు, అది కాదని లేదు. కానీ స్కైలాద్ నాయక్ కావచ్చు, శంకర్ నాయక్ కావచ్చు, ముఖ్యంగా భాస్కర్ రావుకి రాజకీయ గురువు అయిన జానారెడ్డి గారి కుమారుడు అయిన రఘువీరారెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు. ఆయన అయితే నల్గొండ ఎంపీ, కాకపోతే మిర్యాలగూడ ఎమ్మెల్యే స్థానం నుంచి రెండిట్లో ఏదో ఒకటి పోటీ చేయాలని, అయితే ఎక్కువగా మిర్యాలగూడ మీద ఆయన కన్నేశ్వరు, ఆయన తండ్రి కూడా మిర్యాలగూడ నుంచి ఆయన బరిలోకి దింపడానికి ఉన్నాడు. అంటే ఆడ అందరూ కూడా చాలా ఆశావాహులు చాలామంది ఉన్నారు. అప్పుడు ఖాళీ అన్న పదానికి ఆడ ఆస్కారమే లేదు. అయితే వాస్తవంగా అంతకుముందు అంటే గతంలో ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు, ఎక్స్ఎమ్మెల్యేస్ అందరూ టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెళ్ళిపోవడం జరిగింది. గతంలో అక్కడ నియోజకవర్గ స్థాయి నాయకులు, మున్సిపల్ చైర్మన్ లాగా చేసిన వాళ్ళందరూ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఖాళీ అనంటే నియోజకవర్గ స్థాయిలో ఇతనే నెక్స్ట్ ఎమ్మెల్యే అనే స్థాయిలో ఎవరు లేరు. జానారెడ్డి గారి కుమారుడు రఘువీరారెడ్డి గారు కూడా ఆ స్థాయి సరిపోదంటారా? రఘువీరారెడ్డి గారు అంటే ఒక కుటుంబం 2 టికెట్లు ఇవ్వకపోతే ఆ ఏరియాలో ఛాన్స్ వేరే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ అంశం అది కాదు, అక్కడ ఆ స్థాయిలో ఎవరు లేరు, ఇక ఎమ్మెల్యే ఇతనైతే ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనుకుంటే స్థాయి నాయకుడు ఎవరు లేరు అని మీరు అన్నారు. దానికి ఓకే, స్కైలత్ నాయకు, శంకర్ నాయకు ఒక సామాజిక వర్గ పరంగా వాళ్ళని మీరు పక్కన పెట్టినా కూడా, అసలు రాజకీయ కురవృద్ధుడైన జానారెడ్డి గారి కుమారుడు రఘువీరారెడ్డికి ఆ స్థాయి లేదంటారా? సామాజిక వర్గం పరంగా పక్కన పెట్టడం అనేది జరగదండి. జనరల్ స్థానంలో ఎస్టీ అయినా ఎస్సీ అయినా ఎవరైనా అని అడగవచ్చు, అది న్యాయము, అది వారి హక్కు. అటువంటి ఆలోచన మాకు ఎప్పుడూ రాదు. ఒక బలవంతులు ఎప్పుడు బలహీనుల మీద స్వారీ చేయడం అనేది చేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉన్నాం మనము. సామాజిక వర్గ పరంగా ఎవరైతే అట్టడుగులో ఉంటారో వారిని బలవంతులైన అంటే అగ్రవర్ణాల వాళ్ళు తొక్కుతూనే ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఎస్టీ సామాజిక వర్గాలు అయినప్పుడు మీ ఇనుప పాదాల కింద వాళ్ళు నలిగిపోక తప్పదు కదా. మీరు టికెట్లు ఆశిస్తున్నప్పుడు వారు ఎలా వస్తారు తెలియదు. అది జనరల్ స్థానంలో, ఎస్టీ స్థానంలోకి మీరు వెళ్ళలేరు కాబట్టి జనరల్ స్థానంలోకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినా జస్ట్ ఆశపడ్డం వరకే, ఆశపడ్డంలో తప్పు లేదంటారు కదా, ఆశపడ్డం వరకే అయిపోతుంది. కానీ సవంత్ పోరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు తలుచుకుంటే వారికి పక్కన ఉండాల్సిన సైడ్ అయిపోవాల్సిందే, లూప్ లైన్లోకి పోవాల్సింది. ఇక్కడ ఫైట్ బిట్వీన్ రఘువీరారెడ్డి అండ్ శ్రవంత్ పోరెడ్డి, ఇక్కడ మీరు సూటిగా సంబంధం ఉంది. మీరు ఆ స్థాయి లేదు, ఏ నాయకుడికి ఆ స్థాయి లేదన్నప్పుడు రఘువీరారెడ్డికి ఆ స్థాయి లేదని మీరు అంటారా? రఘువీరారెడ్డి గారు ఎక్కువగా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎక్కువ తిరగలేదండి, ఇది వాస్తవం. ఇక ఇనుప పాదాలతో తొక్కడం అనేది, అది ఇనుప పాదాలతో ఎవరిని తొక్కలేమండి. రాజకీయాలలో ప్రేమతో ఆప్యాయతతో గెలుస్తాం, కానీ ఎవరిని ఇనుప పాదాలతో తొక్కలేం. మాకు ప్రజల మీద ఎటువంటి ప్రేమ ఉన్నది, నేను ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఏం చేస్తా అని వాళ్ళని మెప్పించి ముందలకు పోవాల్సిందే, కానీ ఇనుప బాధలతో తొక్కడం అనేది ఈనాటి రాజకీయాలలో అవి జరగని పని. మీరు తొక్కుతున్నారని లేదు, అగ్రవర్ణాల వారు ఎప్పుడూ కూడా అణగారిన వర్ణాలను ఇనుప బాధలతో తొక్కుతూనే ఉంటారు. రాజకీయంగా వాళ్ళు ఎదగాలి అంటే గినా వీళ్ళు ఎట్లా లిఫ్ట్ ఇవ్వరు, కాదు కూడదని వారు వచ్చి గెలిచినా వీరి కింద వీరి నీడలో పని చేయాల్సిందే. చూస్తూనే ఉన్నాం మనం చాలా నియోజకవర్గాలు, తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఎక్కడైనా కూడా అగ్రవర్ణాల వాళ్ళు పెత్తనం ఉన్న చోట వీళ్ళు గెలిచినా కూడా వారు వాళ్ళ నీడలో పని చేయాల్సిందే, వారు చెప్పినట్టు చేయాల్సిందే, అది కళ్ళారా చూస్తున్న కాలనేది. మీరు అసలుకి రఘువీరారెడ్డి గారు సరిగ్గా మిర్యాలగూడలో తిరగడం లేదు అంటే అప్పుడు వారు ఎక్కడ తిరుగుతున్నట్టు? మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్న రఘువీరారెడ్డి గారు మిర్యాలగూడలో తిరగకుండా ఎక్కడ తిరుగుతున్నారు? అది వారు ఎక్కడ ఉన్నారనేది మాకు తెలియదండి. కానీ అగ్రవర్ణాల వాళ్ళందరికీ నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు. నేను ఏ సామాజిక వర్గం వాళ్ళైనా కానీ ఒక రాజకీయంగా రాజకీయ నాయకుడు అయిదాం అనుకున్నప్పుడు ఏ సామాజిక వర్గం వాళ్ళైనా కానీ మన పిల్లల్లాగా
అంటే వాళ్ళు వ్యతిరేక వేరే ఏ సామాజిక వర్గమైనా వాళ్ళు మన వాళ్ళే అన్న టైప్లో అనుకొని ముందలకు పోవాల్సిందే. అటువంటి రాజకీయాలనే నేను చూద్దాం అనుకుంటున్నాను. రాజకీయాలు అవన్నీ అంటే ఇంటర్వ్యూలో చెప్పడం చాలా సులువుగా ఉంటుంది, రాజకీయాల కంటే క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి అవన్నీ సాగుతాయంటారా? మేము మా జీవితం మొత్తం వదిలేసి దేశ సేవ కోసం వచ్చినామండి. దేశ సేవ కోసమా? దేశ సేవ అంటే ఏంటండి? ఈ ప్రజలు, ప్రజల్ని వాళ్ళ జీవితాన్ని ఎట్లా బాగు చేయాలి, స్కూల్స్ ఎట్లా బాగు చేయాలి, స్కూల్స్లో పోతే సరైన బట్టలు లేవు పిల్లలకి, రోడ్ల మీద సరిగ్గా రోడ్స్ లేక యాక్సిడెంట్స్ అయి చనిపోతున్నారు, వాటిని ఎట్లా మెరుగు చేసి వాళ్ళ బతుకుల్ని ఎట్లా బాగు చేద్దామనే ఆలోచనతో మేము మీరు అనుకుంటున్న విలాసవంతమైన జీవితం, మీరు అంటున్న విలాసవంతమైన జీవితము వదిలేసి వచ్చినాం. మా దృష్టిలో అది అసలు విలాసవంతమైన జీవితమే కాదు. మేము అక్కడ కష్టపడుతూ ఉంటాము అమెరికాలో, కానీ పొద్దున్న దాకా మాకు ఎలాంటి కష్టం? పొద్దున్న లేచిన రాళ్ళు పోస్తారా? మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి అండి, గత 3.5 సంవత్సరాల నుంచి, అంటే ఇక్కడ తెలంగాణ సమాజంలో చాలామంది యువకులకి నా పేరు తెలుసు. నేను ఇక్కడ రాకముందనే వాళ్ళకి నా పేరు తెలుసు. ఆల్మోస్ట్ అన్నా అసలు నువ్వు నిద్రపోతావా అని అడుగుతారు. అంటే అంత ఘనము మేము ఇక్కడ న్యూస్ని ఫాలో అప్ చేస్తూ, రీసెర్చ్ చేస్తూ, ప్రజలకి న్యూస్ ఇస్తూ వస్తూ ఉన్నాం. మేము ఆల్మోస్ట్ 15-16 గంటలు కాంగ్రెస్ పార్టీ కోసం గత 3.5 సంవత్సరాల నుంచి 15-16 గంటలు కాక కష్టపడుతూ వస్తున్నాం. సవంత్ పోరెడ్డి గారి కంటికి నిద్ర అంటే ఏమిటో తెలియదా? అంటే 4-5 గంటలు నిద్రపోయినా కానండి, ఒక మధ్యలో నిద్రలో లేచినా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో? ఈరోజు ఫేస్బుక్లో 62% మంది మేల్ లిటరేట్ ఓటర్స్కి ఫేస్బుక్ అకౌంట్ ఉందండి ఇండియాలో, 62% మందికి. అది యూజ్ చేసుకొని ఎట్లా చైతన్యం చేయాలని మేము గత ఎన్నో వీడియోలు, ఎన్నో రీసెర్చ్ చేసి, ఎన్నో ఆర్టికల్స్ వీడియోస్ చేస్తూ వస్తున్నాం. గత 3.5 సంవత్సరాల నుంచి ఎన్నో ఆర్టికల్స్ రాస్తూ వస్తున్నాం. ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ముఖ్యంగా మా దగ్గర మా ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ, గిరిజనులకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఒక వీడియోస్ అయితేంది, ఆర్టికల్స్ అయితేంది రాసుకుంటూ వచ్చినాం. అసలు చాలా ఆర్టికల్స్, అంటే ఎమర్జెన్సీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు బోఫర్స్ ఒక కుంభకోణమేనా, తర్వాత మోతీలాల్ నెహ్రూ గాంధీ కుటుంబం ఎంత, వాళ్ళు ఎంత ఆస్తిపరులు, వాళ్ళకి రాజకీయాలు, వాళ్ళు వచ్చింది రాజకీయాలకు ఎందుకు వచ్చింది, అట్లా మస్తు చాలా ఆర్టికల్స్ రాస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేసుకుంటూ వస్తున్నాం. అంటే డబ్బు ఎక్కువ ఉంటే రాజకీయాలు అవసరం లేదంటారా? రాజకీయాలకు ఎందుకు వస్తారు? ఎంతటి వారైనా కూడా, ఎంతటి కుబేరులైనా కూడా సేవ చేయాలంటే రాజకీయాలకు రావాలి, లేదంటే శాసించాలంటే రాజకీయాలకు రావాల్సిందే. కానీ డబ్బు ఉంటే సరిపోదు కదా, మరి అంతటి డబ్బు ఉన్న వాళ్ళు రాజకీయాలకు ఎందుకు వచ్చారు, ఇవన్నీ ఆలోచించాము అని మీరు అంటున్నారే. అంటే మోతీలాల్ నెహ్రూ, నెహ్రూ కుటుంబము వాళ్ళు ఎంతో ఆస్తిపరులు, వాళ్ళ డబ్బుల కోసమని రాజకీయాల్లోకి రాలేదు. ఈ దేశాన్ని ఎటువంటి వాళ్ళ ఆశయాలు, వాళ్ళు ఎట్లా చూద్దాము అనుకున్న ఆలోచనతో వాళ్ళు ఈ వాళ్ళ రాజకీయాల్లో. నేడు రాజకీయాల్లో ఉన్న వారంతా కూడా మెజారిటీ వర్గాలు మాత్రము అత్యంత ఇతర వ్యాపారాల్లో డబ్బులు సంపాదించి ఆ డబ్బులుని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి, తమ ఆస్తులను కాపాడుకోవడానికి ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నారు. అంటే రాజకీయాల్లోకి వస్తున్నంత మాత్రం వాళ్ళు ఏదో సేవ చేయడానికి వస్తున్నట్టు కాదు కదా. డబ్బు సంపాదించి ఇక రాజకీయాల్లోకి పోతే మేము సేఫ్గా ఉండొచ్చు, హ్యాపీగా అధికారాన్ని మేము అనుభవించవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే మేము అటువంటి రాజకీయాల్ని మార్చడానికి, మా వంతు మార్చడానికి ప్రయత్నమే మా రాజకీయ ప్రవేశము ఆశ. దేశానికి సేవ చేయడాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మీరు దేశానికి సేవ చేయడానికి వచ్చామంటున్నారు, దేశానికి సేవ గురించి మనం పక్కన పెడితే, మీరు మిర్యాలగూడ ప్రాంతం అంటే హుజూర్నగర్, మీది హుజూర్నగర్ ప్రాంతానికి నేరేడుచర్ల గ్రామం అనుకుంటాం మీది, ఆ ప్రాంతానికి చెందిన మీరు దేశ సేవ పక్కన పెడితే మిర్యాలగూడ నియోజకవర్గానికి ఎలాంటి సేవ చేశారు చెప్పండి. మిర్యాలగూడ నియోజకవర్గానికి అంటే చిన్న చిన్న చారిటీ చేసినామండి. నేను ఒక మహబాద్ దగ్గర వరంగల్ జిల్లాలో ఒక ఆర్ఫనేజ్ రన్ చేస్తాను. నేను ఒక అక్కడ ఒక ల్యాండ్ కొనిచ్చి అది ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్ఫనేజ్ ఒకటి నేను రన్ చే అంటే వేరే వాళ్ళు రన్ చేస్తారు, నేను దాన్ని మొత్తం సెటప్ చేసి ఉంటే అదొకటి. నేను అంటే ఈ దేశానికి సేవ అని అంటే, నేను భారతదేశం అమెరికాకు పోయిన దగ్గర నుంచి ఇండియాకు వచ్చిన ప్రతిసారి బ్లడ్ ఇస్తూ వస్తున్నాను. నేను 42 సార్లు రక్తం ఇచ్చిన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుండి అదొక మిషన్ లాగా మనం, సరే ఎవరైనా కానీ నువ్వేం చేయలేదు అన్న తర్వాత కనీసము ఆ 42 మంది అయినా కానీ ఇప్పటికీ మా వల్ల యూజ్ అయింది అన్న సంతృప్తి అయితే ఉంటుంది. రక్తం భారతదేశం అంతా వెళ్ళిపోయిందా?
ఎప్పుడు వచ్చినా కానీ ఇస్తామండి. వస్తారంటే మీ రక్తాన్ని భారతదేశంలో సర్క్యులేట్ చేస్తారు, ఎక్కడ పోయింది అనేది తెలియదు. కానీ ఆలోచన అంటే ఒక ఈ ప్రజలకు ఏదైనా చేద్దామన్న ఆలోచన, ఈ దేశం నా దేశము, ఇక్కడ వాళ్ళ ప్రజల కోసము వాళ్ళ లైఫ్ కొంచెమన్నా కానీ ఇంప్రూవ్ చేస్తే, పేదవాళ్ళ లైఫ్ కొంచెమన్నా ఇంప్రూవ్ చేద్దామన్న ఆలోచనతో మేము రాజకీయాలకు రావటం జరిగింది. ఆయన ఎవరో పాట పాడారు కదా, రక్తంతో నా రక్తంతో నడుపుతాను రిక్షా అని అన్నట్టుగా మీరు మీ రక్తంతో భారతదేశానికి సేవ చేయాలనుకుంటున్నట్టున్నారు. రక్తము ఇవ్వాలండి, సామాజిక స్పృహ ప్రతి ఒక్కరికి ప్రతి పౌరుడికి ఉండాలి. మన దేశం ఏంది, ఎంతో త్యాగధనులు భగత్ సింగ్, గాంధీ, పటేల్, నెహ్రూ, ఎంతోమంది త్యాగధనులు వాళ్ళ జీవితాన్ని ధారపోసి ఈ దేశాన్ని నిర్మించారు. ఈ దేశంలో ఇప్పుడు రాజకీయాల్లో డబ్బుల ప్రభావం ఎక్కువైపోయింది, స్వార్థం ఎక్కువైపోయింది. ఇటువంటి రాజకీయాల్ని మార్చకపోతే వాళ్ళకి మేము రుణపడి వాళ్ళ రుణం తీర్చుకున్న వాళ్ళం కాదు. భగత్ సింగ్, గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వీళ్ళందరూ ఈ దేశం కోసం ప్రణాళిక అర్పించినారు. ఈరోజు రాజకీయాలు నిజంగానే డబ్బులు, వాళ్ళకి ఎందుకు వాళ్ళ రాజకీయాలు ఉన్నారని వాళ్ళకి తెలియదు. వాళ్ళు వాళ్ళ ఈ రాజకీయాలు అంటే ఒక ఆస్తిలాగా, ఇది వాళ్ళదే అన్న టైప్లో ఉంటారు. కానీ ప్రజల కేంద్రంగా ప్రజల జీవితం మార్చడానికి మేము రాజకీయాల్లోకి వచ్చినాం, తప్పకుండా అది మారుస్తాం. 42 సార్లు రక్తం ఇచ్చారు కదా, మీ బ్లడ్ గ్రూప్ ఏదండి? ఏ పాజిటివ్? ఓకే, ఇంకా ఇస్తూనే ఉంటారు ఇలాగే? ఇస్తూనే ఉంటండి. యాక్చువల్గా అయితే అమెరికాలో ఎట్లానంటే, మనం ఇండియాకి వెళ్ళి ఇండియాకి వచ్చి ఇండియా అమెరికా బ్యాక్ వెళ్తే ఒక 1 ఇయర్ దాకా బ్లడ్ ఇవ్వడానికి లేదు. సో ఆ ఆప్షన్ కనుక ఉండుంటే ఒక 100 క్రాస్ అయ్యేది. ఓకే, ఇండియాకి వచ్చినప్పుడే, అందుకనే నేను ఫ్రీక్వెంట్గా ఇండియా వస్తుంటా. సో ఇండియాకి వచ్చినప్పుడే ఇవ్వాల్సి వస్తున్నది. అవసరం లేకపోయినా ఇచ్చేసిపోతుంటారా? నేను బస తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి ఇచ్చేస్తాను. ఓకే, కంటిన్యూ వెళ్ళేసి అంతకుముందు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో ఇస్తుండే. ఓకే, తర్వాత ఒక 2008 నుండి అట్లా బస తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో రెగ్యులర్గా నేను వచ్చినాక ఒక 3 డేస్కి వచ్చినా ఇండియాకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక రాజకీయ వివరాలు మరిన్ని మనము మాట్లాడుకునే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా ఫాదర్ ఒక రైతు అండి, ఫార్మర్. మా మదర్ హౌస్ వైఫ్. కొంచెము అంటే జనతా పార్టీ లాగా అప్పటి నుంచి మా ఫాదర్ కొంచెం యాక్టివ్గా ఉండేది, బాగా యాక్టివ్ కాదు కానీ ఊర్ లెవెల్లో ఉండేది. మా మదర్ సైడ్ ఫాదర్, మా తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్, కాంగ్రెస్ పార్టీలో లైఫ్ అంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే. మా చిన్నప్పుడు ఒక 3-4 సంవత్సరాలు ఎప్పుడే ఊహ తెలియని టైంలోనే మమ్మల్ని ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి తీసుకొని వెళ్ళాను అనమాట మా తాతయ్య. సో అది మా నాకు ఒక బ్రదర్, అతను చిన్న కాంట్రాక్ట్స్ చేస్తుంటాడు. ఏం పేరు అతని పేరు? రేవంత్ రెడ్డి. కాంట్రాక్ట్స్ చేస్తుంటాడు. నేను 2002లో యుఎస్కి వెళ్ళింటే. అమెరికాను చూపిస్తుంటారు కాంట్రాక్ట్లు ఇక్కడ? లేదండి, అంత లేదు. ఆయన కాంట్రాక్ట్స్ ఆయన చేస్తుంటాడు. యా, మాది నేను స్కూలింగ్ అదంతా మా కుటుంబం మొత్తం ఎక్కువ వరకు మా బంధుత్వాలు అవన్నీ కూడా హుజూర్ నగర్, మిర్యాలగూడ ప్రాంతంలోనే మెజారిటీ బంధుత్వాలు మావి. మీ స్టడీస్ అంతా నేరేడ్ చర్యలలో జరిగిందా? మాది నేను స్కూలింగ్ అంతా నాది మిర్యాలగూడలో జరిగింది. నేను 6th, 7th, 8th మాత్రం నవోదయాలో చదువుకున్నాను. నేను నవోదయ జవహర్ నవోదయ విద్యాలయ. ఎంత ర్యాంక్ వచ్చింది? అది నవోదయలో అది సెలెక్ట్ అయినామండి, ర్యాంకు తెలియదు కానీ 5th క్లాస్ తర్వాత రాస్తారు జవహర్ నవోదయ. ర్యాంకులను బట్టి ఇస్తారు, అది పాస్ కావాలి దానికి. ర్యాంకులు 80 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అదే దాంట్లో ఎన్నో వారు మీరు అని ర్యాంక్ అంటే ఆ 80 మెంబర్స్ మీరు గుర్తులేదు అది. కానీ నవోదయలో సీట్ రావడం అంటే కొద్దిగా మంచి నాలెడ్జ్ ఉంటే వస్తుంది చదువుకునే పిల్లలకి. ఇంకొకటి అండి, మెయిన్గా రాజీవ్ గాంధీ గారు ఇవి స్టార్ట్ చేసినారు, నాలెడ్జ్ కన్నా కానీ ఒక సామాజిక స్పృహ అనేది నవోదయ స్టూడెంట్స్ అందరికీ, మాతో పాటు అందరూ, అంటే నేను ఖమ్మం నవోదయలో చదువుకుంటే మాతో పాటు అంటే దళితులు, గిరిజనులు అందరు మాతో, అంటే రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు, మాకు తెలియని కూడా తెలియదు వాళ్ళు అసలు. అంటే స్కూల్ లెవెల్లో మేము అడగము అందరం ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు తెలుస్తుంటుంది, కానీ స్కూల్ లెవెల్లో మాకు ఆలోచన లేదు. ఎంతో మాకు ఇప్పటి కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటాం మేము. సో అది చాలా మంచి కాన్సెప్ట్ నవోదయ సార్. స్టడీ అంతా 10th దాకా నేను శ్రీప్రకాష్ రెసిడెన్షియల్ స్కూల్ అని మిర్యాలగూడలో చదువుకున్నా. ఇంటర్ వచ్చేసి దిల్సునగర్లో స్పెషల్ కోచింగ్ సెంటర్ అని దాంట్లో చదువుకుంటే ఇంజనీరింగ్ కిడ్స్ వరంగల్. 1998 నుంచి 2002 వరకు నాది ఇంజనీరింగ్. 96 ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్ అండి. కంప్యూటర్ సైన్స్. ఇంటర్లో నేను కాలేజ్ టాపర్ ఉండి. ఓకే, తర్వాత అంటే కాలేజ్ టాపర్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్లో బిట్స్ పిలా అని మిస్ అయింది నాకు.
తర్వాత ఇంజనీరింగ్ కిట్స్ వరంగల్లో 2002లో అయిపోయింది. అయిపోగానే వెంటనే నేను 2002లోనే యుఎస్కి వెళ్ళిపోయింది మాస్టర్స్కి. ఓకే, మాస్టర్స్ నార్దర్న్ ఇల్నాయ్ యూనివర్సిటీ 2002లో 2004లో అయిపోయింది. అప్పటి నుంచి నేను జాబ్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు యుఎస్లోనే సెట్ అయిపోయి ప్రస్తుతం మీరు బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసేవారు అంటున్నారు కదా, ఇప్పుడు కూడా బ్యాంకింగ్ సెక్టార్లోనే ఉన్నారా, ఆ సెక్టార్ నుంచి పక్కకు వచ్చేసారు? ఇప్పుడు నేను రిజైన్ చేసేసినానండి. నేను రిజైన్ చేసి సెప్టెంబర్ 6th రిజాల్వ్ చేసిండ్రు కేసీఆర్ గారు. సెప్టెంబర్ 7th నేను రిజైన్ చేసి సెప్టెంబర్ 8th ఫ్లైట్ ఎక్కి వచ్చేసిన. అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ డిజాల్వ్ చేయడానికి మీ రాజీనామాకు సంబంధం ఏంటి? నేను ఇక్కడ రావాలి కదా అండి. నేను అంటే నేను ఫిక్స్ అయిపోయారు, ఎప్పుడెప్పుడు డిజాల్వ్ చేస్తారా, నేను రాజీనామా పోటీ చేయాలని ఫిక్స్ అయిపోయారు. మీరు ఇక్కడికి వచ్చినాక అనుకోకుండా మీరు ఏమి టికెట్ కోసం ప్రయత్నించలేదు? లేదు, నేను ఐ వాజ్ నేను రెగ్యులర్గా వస్తూనే ఉన్నా. 2016 నుండి మిరియాలు కూడా కాన్స్టిట్యూన్సీ ఎప్పుడైతే భాస్కర్ రావు గారు మూవ్ అయిపోయినరో నియోజకవర్గాన్ని నర్చర్ చేసుకుంటూ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తున్నా నేను. కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగుదామనుకున్నా, అక్టోబర్లో దిగుదామనుకున్నా, కేసీఆర్ గారు మమ్మల్ని సెప్టెంబర్లోనే రప్పించారు. ఇంకా కొద్దిగా త్వరగా ఎన్నికలు ముగిసిపోతే బాగుంటుంది కదా అనేసి కేసీఆర్ గారు పిలిచారు. కానీ మీ జాబ్ ఉండేది ఇంకా బాగుండేదేమో పాపం. జాబ్ ఏముందండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మళ్ళీ పోతే జాబ్ ఇచ్చేస్తారా మీకు? జాబులు అమెరికాలో మనం ఎప్పుడు పోయినా కానీ జాబులు చేసుకోవచ్చు, వెంటనే వచ్చేస్తాయి. పరిస్థితి బాగాలేదంటున్నారు కదా ట్రంప్ వచ్చిన తర్వాత. అంటే మాకు గ్రీన్ అంటే మాకు ఇంకా నేను పోదామని. గ్రీన్ కార్డ్ వచ్చిందా? నా గ్రీన్ కార్డ్ 2011లోనే ఉండండి నాకు. ఓకే, కానీ అంటే ఇక్కడే ఉందాము అన్న ఆలోచనతోనే వచ్చిన. ఇక్కడే సెటిల్ అయిపోదామని. ఇక్కడనే సెటిల్ అయిపోదామని ఆలోచన. అటు ఇటు అయితే? అటు ఇటు అయినా కానీ అంటే మొహమ్మద్ గజనీ లాగైతే దాడి చేస్తానండి. అంతేనంటారా? ఈ టికెట్ వచ్చినా రాకపోయినా, ఒకవేళ టికెట్ వస్తే గెలిచినా ఓడినా, గెలిస్తే పర్వాలేదు ఓడినా, ఇక్కడే ఉండిపోయి ఇక్కడే ఉంటారా? మళ్ళీ విమానం ఎక్క అక్కడికి వెళ్తారా? గ్రీన్ కార్డ్ ఎలాగో ఉండనే ఉంది కదా నాకు. ఇక్కడే ఉండిపోతాం. పక్క పక్క దాంట్లో ఏం అంతగా ఫిక్స్ అయిపోయారు? అవకాశం రాదండి, టికెట్స్ అంత ఈజీ కాదు. టికెట్ వస్తే ఇంకా ఇక్కడే ఉండిపోయి. అంటే రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు గజనీ మొహమ్మద్ లాగా దండయాత్ర చేసి ఎప్పుడైనా టికెట్ తెచ్చుకోవడం కోసం ఇక్కడ పోరాటం చేసేంతలా సంపాదించి వచ్చేసారా? అంత పోరాటం అనే సంపాదించడం అనేది పైసల పరంగా కాకుండా అంత ప్యాషన్తోనైతే వచ్చినామండి. ఫుల్ కాస్ట్లీ రాజకీయాలు ఇప్పుడు అంతా కూడా. 10 ఇంతకుముందు 10 ఖర్చు అవుతుంటే ఇప్పుడు 20 ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే మీరు రాజకీయం చేయాలంటే ఖచ్చితంగా మీ చుట్టూ ఒక 10 మంది మార్బలం ఉండాలి, వాళ్ళందరికి రోజు ఖర్చులు చూసుకోవాలి, మీ వాహనాలకు ఇంధనం పట్టించుకోవడానికి డబ్బులు కావాలి, రోజు కూడా అంతో ఎంతో ఖర్చు అయితే జాబు ఖాళీ అవుతూనే ఉంటుంది. ఈ జాబు ఖాళీ అంటే మళ్ళీ జాబులో నోట్లు పెట్టాలి కదా, ఇవన్నీ పెట్టాలంటే సంపాదన ఉండాలి. మీరు ఉంటే కేవలం రాజకీయం మాత్రమే చేస్తారు, అక్కడ ఉంటే ఉద్యోగం చేస్తారు. అంటే తెచ్చిన సంపద అంతా తరిగిపోతుంటే భవిష్యత్తు ఏంటి? అక్కడ నాకు హోటల్స్ ఉన్నాయండి. ఓకే ఓకే, ఆ సంపాదన చాలు నాకు. ఓకే, ఆ సంపాదనతోని. ఎన్ని హోటల్స్ ఉన్నాయి? నాకు 2 ఉన్నాయి. 2 హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్ నుంచి వచ్చే డబ్బు అంతా ఇక రాజకీయాల్లో ఖర్చు పెడతారు. 20 లక్షలు పెద్ద విషయమే కాదండి. ఎలాగైనా మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, పోగొట్టిన డబ్బు అంతా సంపాదించాలి, మళ్ళీ హోటల్స్ పెట్టాలి, అంతే కదా. ప్రజల సొమ్ము అయితే తిను. అంతే, రాజకీయాల్లో పోగొట్టిన డబ్బు మళ్ళీ సంపాదించాలి ఎమ్మెల్యే అయినాక. మా సొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టుకుంటాం, కానీ ప్రజల సొమ్ము అయితే తిను. అయితే డబ్బు పోగొట్టిన తర్వాత ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఆ డబ్బును సంపాదించడానికి రాజకీయాన్ని వాడుకుంటారా? అదే కదండి, రాజకీయాన్ని వాడుకొని ఆ డబ్బులు సంపాదించాం. ఆ డబ్బులు సంపాదించేటట్టయితే ఇక్కడున్న రాజకీయ నాయకులకి మేము అక్కడ మా జీవితాలు వదిలేసి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫండ్ రైజింగ్ చేస్తామండి. రాజకీయాల్లోకి మిత్రులు అయితేంది, శ్రేయోభిలాషులు అయితేంది, వాళ్ళందరితో కలిసి ఇది పరిస్థితి, మీరు చారిటీ, ఇది కూడా చారిటీయే అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వెళ్ళి ఫండ్ రైజింగ్ చేసి రాజకీయాలు చేస్తాం. కానీ ప్రజలకు వచ్చే సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజల కడుపు కొట్టయితే మేము రాజకీయాలు చేయం. ఓకే, సవంత్ పోరెడ్డి గారు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు, ఉన్నత విద్యను కూడా అభ్యసించారు, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎందుకు ఆయన ఇంతవరకు వివాహం చేసుకోలేదు, ఎందుకు అవివాహితులు కానీ మిగిలిపోయారని చాలామంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఇది. రాహుల్ గాంధీ గారిని ఏమైనా అనుసరిస్తున్నారా ఈయన ఏంటి అసలుకి? ఏమో అండి, అది పెద్ద వివాహం అనేది అది అయినప్పుడు అవుతుంది, అది కాకుండా పెద్ద అది కంపల్సరీ ఏం కాదు. ప్రయత్నాలు ఏం చేయడం లేదా? అది వివాహం అనేది అయినప్పుడు అవుతుంది అండి. ప్రజలు ముఖ్యం కాన్సన్ట్రేషన్ అయితే మేబీ రాహుల్ గాంధీ గారు ఆయన ఈ గాట్ మ్యారీడ్ టు కాంగ్రెస్ పార్టీ అన్నట్టు మేబీ ఐ గాట్ మ్యారీడ్ టు ద కంట్రీ ఆఫ్ ఇండియా. అంతేనా? అంటే కంట్రీ వరకు ఎందుకులేండి, మన తెలంగాణ మిరియాల కూడా చూసుకుంటాం మనం. కంట్రీ కూడా కంట్రీలో ఎక్కడ ఏ ఏ విషయాలైనా కానీ స్పందించకుండా లేమండి.
దాద్రి ఇన్సిడెంట్ అయినా కానీ, ఎక్కడ రైట్స్ అయినా కానీ, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా కానీ తప్పకుండా మేము యుఎస్లో అయితేంది, అంతర్జాతీయ స్థాయిలోనైతేంది తప్పకుండా స్పందించుకుంటూనే వస్తున్నాము. ఒక్క తెలంగాణ యాక్టివిటీసే కాకుండా వేరే వేరే స్టేట్స్లో ఎక్కడన్నా అన్యాయం జరుగుతున్నా కానీ నేను ఎన్నో అక్కడ యాక్టివిటీస్ చేస్తూ అందరితో కలిసి యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్లీ ప్రయారిటీ ఈజ్ కంట్రీ అండి. ఇక మీ పూర్వీకులు తీసుకుంటే, అదే మీ తాతగారు వాళ్ళు తీసుకుంటే ఫ్రీడమ్ ఫైటర్ అది అన్నారు, ఓకే. కానీ ఎవరు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఏం కాదు మీరు. కానీ కాంగ్రెస్ పార్టీనే మీరు ఆ రోజుల్లో ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడుగా, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా మారడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? కాంగ్రెస్ ఐడియాలజీ అండి. సెక్యులర్, అందరికీ స్పేస్ ఉంటుంది, అందరికి ఒక విండో ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. రీజనల్ ఎక్కువ, అంటే భారతీయ జనతా పార్టీకి నేను ఆ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకము. అండ్ లెఫ్ట్ అంటే కమ్యూనిస్ట్ పార్టీస్ కూడా కొంచెం దూరం నేను, అంటే వాటి వల్ల చేంజెస్ రావు అన్న ఆలోచన ఉన్నది నాకు. మెయిన్గా ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే, కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద ఆత్మ, ఇథోస్ ఆఫ్ ద కంట్రీ. కాంగ్రెస్ ఈజ్ ద ఇథోస్ ఆఫ్ ద కంట్రీ. అన్ని వర్గాల ప్రజలకి ఒక స్పేస్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అన్న దాంతోనే కాంగ్రెస్ పార్టీలో ఈ భారతదేశ ఆత్మ అండి కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఎవరైనా కూడా రాష్ట్రం గురించి, తమ స్వస్థలం గురించి, తమ నియోజకవర్గానికి ఆలోచిస్తారు, మీరు దేశం గురించి ఆలోచిస్తున్నారు. అంటే రాష్ట్రంలో మీ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరగదు, అన్ని వర్గాలు అన్ని వర్ణాల వారికి టీఆర్ఎస్లో అంత స్పేస్ లేదని అనుకుంటున్నారు మీరు? తప్పకుండా అండి. టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక కుటుంబానికి చెందిన పార్టీ. వాళ్ళే ఐదుగురు, వాళ్ళ ఐదుగురు పక్కన వాళ్ళ కుటుంబం వాళ్ళే ఇంకొక ఐదారుగురు, వీళ్ళ చేతిలోనే మొత్తం పవర్ అంత ఉన్నది. ఒక పవర్ అనే కాదు, పవరు ఒక నలుగురికో ఐదుగురికో ఉంటే నష్టం లేదండి. వీళ్ళు వినట్లేదు అసలు, అంటే వేరే వేరే ఐడియాస్ని వినట్లేదు. ఒక రైతు బంధు పథకం అయితేంది, రైతు బంధు పథకంలో 20-30 ఎకరాలు ఉండేటోళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ దాన్ని అసలు ప్రశ్నించడానికి కూడా పార్టీలో కూడా అపోజ్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళ అపోజిషన్ పార్టీ చెప్తుంది వినట్లేదు, పార్టీలో అపోజిషన్ వాయిస్కి వేరే వాయిస్కి ఛాన్స్ లేదు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో. దానివల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన, కుటుంబంలో ఒకరిద్దరు ఎవరు లేరంటారు మీ పార్టీలో? దేశం వరకు వద్దులేండి, ఎందుకు పాపం మళ్ళీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు వీళ్ళందరినీ మనం తీసుకుంటే ఎందుకు లేండి? వాళ్ళంతా ఢిల్లీలో ఉంటారు, జాతీయ స్థాయి నాయకులు, పార్టీ స్థాపించిన వాళ్ళు కాబట్టి మనకు వద్దవన్నీ. మనం ఇక్కడ తీసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, సబిత ఇంద్రారెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది కాంగ్రెస్ పార్టీలో కూడా. మరి కుటుంబ పాలన, కుటుంబ పాలన టీఆర్ఎస్ని అంటారే. ఇప్పుడు కాంగ్రెస్లో ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? జానారెడ్డి గారు టికెట్టు, ఆయన కొడుక్కి టికెట్ కావాలంటున్నారు. ఇంద్రారెడ్డి గారికి, సబిత ఇంద్రారెడ్డి గారికి టికెట్ కావాలా, కార్తిక్ రెడ్డి గారికి టికెట్ కావాలా? ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి టికెట్ కావాలా, రాజగోపాల్ రెడ్డికి టికెట్ కావాలా? ఇట్లా అందరూ కూడా ఎవరికి వారు మాకు టికెట్లను పంచుకుంటున్నారు కదా కుటుంబానికి. దీన్ని కుటుంబ పాలన అనరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు ప్రజలే మా కుటుంబం లాగా వాళ్ళు పనిచేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ కేసీఆర్ గారు అనుకోవడం లేదా? ప్రజలే మా దేవుళ్ళు అని అనుకోవడం లేదా? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారి గురించి కేసీఆర్ గారు వాళ్ళు, అంటే వాళ్ళ పార్టీలో ఇంకొకరికి ఛాన్స్ లేకుండా అన్ని, అంటే ఒకళ్ళిద్దరు ఓకే అనండి, మొత్తము 5-10 మంది అననేది చాలా, అది చాలా ఘోరంగా ఉన్నది. కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు రెండు, ఎందుకు వాళ్ళు క్వాలిఫైడ్స్ ఏమో, ఆ శక్తి సామర్థ్యాలు కేటీఆర్ గారిలో, కవిత గారిలో ఉన్నారేమో, ఉన్నాయేమో, అందుకే వారు పార్టీలో కొనసాగుతున్నారేమో అని అనుకోవచ్చు కదా. కుటుంబ పాలన ఎందుకు ముద్రేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ? నష్టము వాళ్ళు ఒకటే కుటుంబం నుంచి ఉండటం వల్ల కాదండి, ఒక కుటుంబంలో ఉండి వాళ్ళు పవర్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకోవటం వల్ల వేరే ఆలోచనల్ని వాళ్ళు వినట్లేదు. దానివల్ల ప్రజలకు వస్తున్న నష్టమే కానీ ఉండవచ్చు, అంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా నష్టం లేదు. కాకపోతే వాళ్ళు పవర్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల వేరే వాయిస్లు రావట్లేదు, దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతున్నది. అనేది ఎంతమంది అయినా ఉండొచ్చు అండి, ఒకటే కుటుంబంలో 10 మంది అయినా ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ. కాకపోతే వేరే వాళ్ళు పవర్ఫుల్గా ఉండటం వల్ల, వేరే వాళ్ళు ఎవరు పవర్ వాళ్ళ చేతుల్లో లేకపోవడం వల్ల వాళ్ళ అపోజిషన్ వాయిస్, వేరే ఆలోచనలు ఉన్న వాళ్ళ వాయిస్ చెప్పట్లేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేంది, మేడిగడ, అది టోటల్లీ అదొక రీడిజైన్ చేసి కొన్ని వేల కోట్లు ఎక్కువ పెట్టి దాన్ని మొత్తము
తెలంగాణకి కొన్ని వేల కోట్లు నష్టం. ఇది మన తుమ్మడియాటి దగ్గర నుంచి మేడిగడ్డకు తీసుకొని రావడం వల్ల అట్లాంటి ఎవరన్నా అపోజ్ చేసి వితిన్ ద పార్టీ అపోజ్ చేసే వాయిస్ లేదనేది వాళ్ళ కుటుంబం ఉండడం వల్ల పెద్దగా ప్రజలకు నష్టం లేదండి. 10 మంది 10 రకాలుగా మాట్లాడడము ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కరెక్ట్ అంటారా? ఒక పార్టీలో ఒకరే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారము పార్టీని ముందుకు నడిపించడం, ప్రజల్ని గందరగోళపరచకుండా పార్టీని ముందుకు నడిపించడం కరెక్ట్ అంటారా? మనకే ఒక్కళ్ళకే అన్ని విషయాలు తెలియదండి. ప్రజాస్వామ్యంలో అన్ని వాయిసెస్ విని ఏది ఏ వాయిస్ కరెక్ట్ అనేది చెప్పాలి. గత 4.5 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ గారు వేరే వాళ్ళ మాటలు విన్నట్లయితే మాకు అనిపించట్లేదండి. దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతున్నది. అందుకే మేము దాన్ని కుటుంబ పార్టీ అంటున్నాం. వినడం లేదు అని మీరు ఎలా అంటారు? మీరు ఏమైనా వేగులం పెట్టారు అక్కడ ఏమన్నా కోవర్టీఆర్ఎస్లో? అందరికి తెలుస్తూనే ఉన్నదండి. పెద్ద పెద్ద సీనియర్ నాయకులకి పోయి మాట్లాడితే నీకేం తెలుసు నువ్వు చెప్పాలన్నా అని కేసీఆర్ గారు అన్నారని మీకెవరు చెప్పారు? కేసీఆర్ గారు అన్నారండి, బయట అన్నారు, వితిన్ పార్టీలో కూడా అన్నారు. అంటే అదే మీరు కోవర్టీలో పెట్టారు ఎవరిని అన్నాడా? మేము కోవట్లు అని అంత ఎలా తెలిసింది మీకు? కేసీఆర్ గారు అన్నారు, మామూలుగా చెప్తూనే ఉంటారండి వాళ్ళు. కోవట్లు కాదు కానీ ఆ నాయకులు మాతో ఎప్పుడన్నా వచ్చినప్పుడు, అమెరికాకు వచ్చినప్పుడు ఇట్లా అన్నారు మమ్మల్ని అనేసి అని అంటే ఇట్లా ఇంత ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి అనిపించడే కానీ కోవట్లు పెట్టే ఆలోచన కూడా లేదు మాకు. ఓకే, అయితే కేసీఆర్ గారి కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు దూరంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేను చేరాల్సి వచ్చింది అంటారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మనకి ఒక కుటుంబానికి 2 టికెట్లు అన్నప్పుడు అట్లీస్ట్ ఒక చెక్ పెట్టే అవకాశం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీలో దానికి ఆ అవకాశం కూడా లేదు. అంటే రేపు ఒకటే కుటుంబానికి 2 టికెట్లు రావచ్చు, కానీ ఇక్కడ కనీసము డిసెంట్ తెలిపే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. టీఆర్ఎస్ పార్టీలో అది లేదు. ఆయన ఏం చెప్తే అది, ఆయన చెప్పేది నచ్చకపోతే బయటకు వెళ్ళిపోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఒక 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 పర్టికులర్ ఫ్యామిలీతో మీరు విభేదించినా కానీ మీరు ఆ పార్టీలో ఉండి ఎందుకు విభేదించినా అని చెప్పుకొని మీరు ముందరికి పోయే అవకాశం ఉంటుంది. అది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఓకే, మీరు యుఎస్లో ఉన్న తెలంగాణలో సామాజిక సేవ కార్యక్రమాలన్నీ చేసేవారు, బ్లడ్ ఇచ్చేవారు అంతా చేశారు కదా, మరి ఒక స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అంటూ కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో కూడా చాలా వాయిస్లు పెట్టేవారు మీరు. అంటే టెక్నాలజీని బాగా అందిపుచ్చుకొని టెక్నాలజీ ద్వారా బాగా ఫోకస్ అయ్యేవారు అంటున్నారు. అంటే ఇదంతా కూడా మీ భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా చేశారా? నిజంగా తెలంగాణకు నా వంతు సహాయం చేయాలి, నా వంతు సహాయ సహకారాలు అందించాలి, తెలంగాణ ప్రజలు మేలుకొల్పాలి అన్న ఉద్దేశంతో చేశారా? నేను స్పిరిట్ ఆఫ్ తెలంగాణ 2015 మార్చిలో మొదలుపెట్టినమనండి. ఆ రోజు మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భాస్కర్రావు గారు ఉన్నారు. ఎప్పుడైతే కేసీఆర్ వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను గుంజుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ 6 నెలలు మంత్రిగా కొనసాగిన తర్వాత, అంటే మనం ఒక ఎమ్మెల్యేగా కాకుండా 6 నెలలు మంత్రి కొనసాగొచ్చు, 6 నెలల్లో తను ఏదో ఒక ఎన్నిక కావాలి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి గుంజుకున్న తర్వాత 6 నెలలు అయిపోయిన తర్వాత ఇది ఇంత అన్యాయమా, ఇంత అధర్మంగా ఏది వీళ్ళు పాలిస్తున్నారనే ఆలోచనతో నేను స్పిరిట్ ఆఫ్ తెలంగాణని మొదలు స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసినప్పుడు మా నల్గొండ జిల్లా పరిస్థితి ఏంటంటే, భాస్కర్రావు గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు 2016 ఫిబ్రవరిలో వాళ్ళు మూవ్ అయినారు. ఆ రోజు నాకు ఒక పొలిటికల్ స్పేస్ కూడా లేదు. ఎమ్మెల్యే ఏదామన్న ఆలోచన అంటే లాంగ్ టర్మ్ గోల్గా పొలిటికల్గా ఉన్నది, కానీ ఆ రోజు ఏంది అని అంటే అంటే ఇంత జరుగుతున్నది, మీడియాను మొత్తం కేసీఆర్ తొక్కేసిండు, ఎట్లా చెప్పాలి ప్రజల్ని, ఎట్లా మేల్కొల్పాలి అన్న ఆలోచనతో స్పిరిట్ ఆఫ్ తెలంగాణ ఒక ఫేస్బుక్ గ్రూప్ స్టార్ట్ చేసినాం. సో ఫస్ట్లో బాగా ఇంటలెక్చువల్ డిస్కషన్ అయ్యేది. తర్వాత ఎప్పుడైతే జియో వచ్చిందో అది బొంబాడ్ అయిపోయింది. స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అనేది మీడియా లేదు ఒక సైడు, ప్రజలందరూ చాలామంది సోషల్ మీడియాలో పొద్దున్నదాకా మేము ఏం రాస్తాము అన్న అన్నంతగా వెయిట్ చేస్తుండే. రే పొద్దున్నదాకా ఆఫీస్లో కూర్చున్నటువంటి ఇవాళ స్పిరిట్ ఆఫ్ తెలంగాణలో ఏమొస్తుంది అన్నంత రేంజ్లో స్పిరిట్ ఆఫ్ తెలంగాణ పోయింది. మేము ఎన్నో ఎక్స్పోజ్ చేసినాం. సూర్యాపేట ల్యాండ్ స్కాము స్పిరిట్ ఆఫ్ తెలంగాణతోనే నేను ఎక్స్పోజ్ చేస్తే నెక్స్ట్ రోజు నేను యుఎస్కి వెళ్ళిపోయినా, ఎవరైతే వీడియో తీసినారో అతను అరెస్ట్ చేసింది స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. మీరు ధర్నా కూడా చేశారు కదా, ఆ భూముల స్కామ్ మీద కలెక్టరేట్ దగ్గర ధర్నా కూడా చేసినట్టున్నారు. అది కలెక్టరేట్ దగ్గర ధర్నా అనేది జిల్లా కోసం అండి. మిర్యాల కూడా ప్రత్యేక జిల్లా కావాలి. నల్లగొండ సూర్యాపేట కాకుండా మిర్యాల కూడా, నాగార్జునసాగర్ హుజూర్ నగర్ మిర్యాల కూడా నియోజకవర్గాలు కలుపుకొని ఒక ప్రత్యేక జిల్లాగా మిర్యాల కూడా జిల్లా కావాలని 2016 నేను ధర్నా చేయడం జరిగింది. సూర్యాపేట భూకుంభకోణం మీద ఒక వీడియో చేయడం వల్లనే అది బాగా వైరల్ అయిపోయి జగదీశ్వర్ రెడ్డి గారు మా స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అడ్మిన్ అరెస్ట్ చేయించారు.
అరెస్ట్ చేయించినప్పుడు ఒక 6-7 అవర్స్లోనే మేము మళ్ళీ ఫైట్ చేసి సోషల్ మీడియా మీద ఇంత దాడి జరగొద్దు అన్న ఆలోచనతో మళ్ళీ చెప్పడం జరిగింది, వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. స్పిరిట్ ఆఫ్ తెలంగాణ వల్ల ఈరోజు ఎన్నో పేజెస్కి, యాంటీ టీఆర్ఎస్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ఆర్మీకి మొత్తం స్పిరిట్ ఆఫ్ తెలంగాణ ఒక ఇన్స్పిరేషన్ లాగుండే. సో మేము 2015 మార్చిలో పెట్టినప్పుడు మాకు అసలు నెక్స్ట్ 2019లో ఎలక్షన్స్లో పోవాలి అన్న ఆలోచన కూడా లేదు. ప్రజల్ని చైతన్యపరచాలి అన్న ఒక మోటివ్తోనే మేము స్పిరిట్ ఆఫ్ తెలంగాణ స్టార్ట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ అస్త్రాలు ఇక 2019 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే అస్త్రాలు చేతపట్టి చేతబూని కేసీఆర్ గారు యుద్ధానికి వచ్చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా బెదిరినట్లుంది. కాంగ్రెస్ పార్టీ బెదరటం అనేది ప్రజల అందుకే అందరూ కోర్టులోకి వెళ్తున్నారు. ముందస్తు ఎన్నికలు ఎలా వచ్చారు, అసెంబ్లీలో రిజల్యూషన్ పాసం చేశారా, క్యాబినెట్ అనుమతి తీసుకున్నారా, డైరెక్ట్ గవర్నర్ కలిసి ఎలా గవర్నమెంట్ రిజాల్వ్ చేస్తున్నట్టు ప్రకటించేస్తారు, ఇది ఏ చట్టం కిందకు వస్తుంది, రాజ్యాంగ ప్రకారం ఇది కుదురుతుందా అంటూ డికే అర్ణ గారు చాలామంది కూడా కోర్టుకు వెళ్ళారు కదా. కోర్టులో ఇప్పటికే జరుగుతూనే ఉంది. నిజంగా మీకు భయం లేనప్పుడు, ప్రజలు మీ వైపు ఉన్నప్పుడు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నప్పుడు టీఆర్ఎస్ ఆ సర్కార్ ఇంకా మీకు ముందుగానే అధికారం చేయించుకునే అవకాశం ఇచ్చినప్పుడు మరి కోర్టులకు వెళ్ళమెందుకు ధైర్యంగా ఎన్నికల గోదావరికి వచ్చి నిరూపించుకోవచ్చు కదా మీ సత్యలత ఏందో. ఇప్పుడు రెడీగా ఉండాలండి. మనకు ప్రజలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారు, కానీ మేము యుద్ధానికి రెడీగా ఉండడానికి టైం కొరకు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ కేసీఆర్ గారికి హీ హ్యాస్ ద రైట్ టు గో ఫర్ ఎర్లీ ఎలక్షన్స్. సో దాంట్లో మనం నాకు తెలిసి కోర్టుకు వెళ్ళినా కానీ ఎవరు ఆపే అంతగా ఉండదు. తప్పకుండా మేము రెడీ కావడానికి టైం తీసుకోవడానికి 4.5 సంవత్సర కాల పరిమితి వచ్చినా కూడా ఎన్నికలకు మీరు ఎందుకు రెడీ కాలేకపోయారు? ఎప్పుడు రెడీగా ఉండరండి. అంటే ఎప్పుడు ఇవాళ ఇప్పుడు మేము ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలంటే ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మనము గ్రౌండ్కి వెళ్దాం. ఈరోజు మీరు అంటున్నట్టు వాస్తవానికి ఈరోజు గ్రౌండ్ మీదకి వెళ్ళాలంటే పర్ డే అట్లీస్ట్ 20,000 ఖర్చు అవుతుంది. అంటే మీరు జస్ట్ వెళ్ళడానికి డీజిల్ ఖర్చులు ఇవన్నీ ఖర్చులు తీసుకున్నా కానీ అది మేము ఎన్ఆర్ఎస్గా మాకే అరే ఇంత ఖర్చు అవుతుంది అనిపిస్తుంది. ఇక్కడ నిజంగా ప్రజలకి న్యాయం చేద్దామనుకున్న రాజకీయ నాయకులకి ఆ ఖర్చు భరించే పరిస్థితి లేదండి. అది వాస్తవం, అది ఈరోజు ఫ్యాక్ట్. అది వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి రెడీ అయిదాము అన్న ఆలోచన ఎప్పుడు వీళ్ళు ముందస్తు ఎలక్షన్స్ పెట్టడం వల్ల కొంచెము తడబాటు ఉన్నది వాస్తవము. కానీ ఎమ్మటే కోపపోయినరు అండ్ కాంగ్రెస్ పార్టీ 2018 ఎలక్షన్స్కి సర్వసిద్ధంగా ఉన్నది. ఎప్పుడు వెళ్ళినా అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. ఇంకా సిద్ధం అవుతుండగానే వచ్చారు వీళ్ళు, సిద్ధం అవుతున్నామేమో అంటారు. అంటే అప్పుడప్పుడు సిద్ధం అవుతున్నారంటే గడిచిన 4.5 సంవత్సరాలు కదా కాంగ్రెస్ పార్టీ నిద్రపోతుందనే కదా. ప్రజా సమస్యలపై పట్టించుకోకుండా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండా ఇంట్లో నిద్రపోతుందనే కదా. ఒకటండి, మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయిందండి. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది నాయకులు అంటే ఈరోజు వాళ్ళ బాధలను అయితేంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్ అయితేంది ఎక్కువ వరకు సోషల్ మీడియాలోనే చెప్తున్నారు. ఇది ఎందుకు నష్టం జరుగుతున్నది, ఈ పర్టికులర్ పాలసీ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, ఈ విధంగా నష్టం జరుగుతుంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. అందుకనే మీరు 2014 ముందల ఉన్న రాజకీయాలకి 2014 నుంచి 2018 మధ్య రాజకీయాలు తేడాగా వచ్చినాయి. ఇది ఫ్యాక్ట్. ఇది ఈరోజు పొద్దున్న వేస్తే 62% మీరు మీతో అన్నట్టు 62% మేల్ లిటరేట్ ఓటర్స్ ఫేస్బుక్ ఉన్నప్పుడు మీరు ఏదైతే క్రిటిసైజ్ చేసుకున్నాం అది సోషల్ మీడియాలో చెప్తే సరిపోతుంది. వీళ్ళ ఎనర్జీ కూడా ఎమ్మటే చెప్పేస్తారు అయిపోతుంది. మీరు ఇదివరకు చూసినప్పుడు ధర్నాలు చేస్తుంటే కూడా ఏ పార్టీకి కూడా అంతగా జనాలు రావట్లేదండి. ఎందుకు రావట్లేదు అని అంటే మనం ఆల్రెడీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ని వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో చెప్పిండ్రు కాబట్టి ఆల్రెడీ మనం ఎక్స్ప్రెస్ చేసినాం కదా అని వాళ్ళు ఇదివరకు లేక రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు అయితే ఆ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది. నాన్ వెజ్ తింటారా మీరు? నాన్ వెజ్ తింటామండి. ఓకే, అంటే చికెన్ తినాలనుకున్నప్పుడు కోడిని అక్కడ కట్టేసుకొని కోడిని చూస్తూ అన్నం తింటారా? మాంసం అంటే మటన్ తినాలనుకున్నప్పుడు అక్కడ మేకనో గొర్రెనో అక్కడ ఎదురుగా పెట్టుకొని దాన్ని చూస్తూ లొట్టలు వేసుకుంటూ భోంచేస్తారా? అది మీకు చికెన్ దగ్గర తీసుకొని వచ్చేసి ప్లేట్ అంతా నింపుకొని తింటాం అంతే కదా, అప్పుడే కదా రుచి ఉండేది. అవును, సోషల్ మీడియాలో సమస్యలు ఏమున్నాయో అవి 62% మేల్ పర్సెంట్ సోషల్ మీడియాలో ఉన్నారు, వీళ్ళంతా ఫాలో అవుతున్నారు, దీనికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే సరిపోతుంది, అంతా వాళ్ళు చూసుకొని చైతన్యవంతులు అవుతారు అనుకున్నప్పుడు ఇక ఈ నాయకులు ఎందుకు, ఈ రాజకీయాలు ఎందుకు ప్రజా సమస్యలు గుర్తెరిగి ప్రజల దగ్గరికి ఎవరైతే వెళ్ళి నీ సమస్య ఏంటి, నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు,
నీకు ఏ నాయకుడు కావాలనుకుంటున్నావు, నీ అసలు నీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని అప్పుడు నాయకులు ఆడ పోయి తెలుసుకోలేనప్పుడు ఇక పరిస్థితి ఎలా బాగుపడుతుందంటారు? ప్రజా సమస్యలు కూడా మీకు వర్చువల్గానే తెలుస్తున్నాయండి. ఈరోజు మీరు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు ప్రజా సమస్యలు. ఈరోజు ఇంత సోషల్ మీడియా పెరిగినా పాదయాత్రలకు ఇంకా ప్రజల నుంచి స్పందన వస్తోంది అంటే పరిస్థితి ఏంటి? దేని పాత్ర అది పోషిస్తుందనే కదా. అస్సలు పోకూడదని కాదండి, ఈరోజు ప్యారలల్గా జరుగుతున్నది. ఈరోజు మీకు చిన్న అంటే ఒక ఎగ్జాంపుల్, సోషల్ మీడియా పాత్ర. నిన్న జగన్ గారి మీద కత్తి దాడి జరిగింది కదా అండి, అది చాలామంది అతను ఇది వైఎస్ఆర్సిపి అభిమాని అని అనుకుంటే ఆ అబ్బాయిది సోషల్ మీడియాలో పొలిటికల్ పంచులు వాళ్ళు చెప్పేదాకా తెలియదు, ఇతను మళ్ళా టీడీపీలో జాయిన్ అయ్యిండు, అతను ఏదో V6లో ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ టీడీపీలో టీడీపీకి వెళ్ళిపోయినాని అంటే అంత పాత్ర పోషిస్తున్నది. మీకు మీడియా తీయలేని చాలా నిజాలు ఈరోజు సోషల్ మీడియా బయటపెడుతున్నది. అంటే కాంగ్రెస్ పార్టీ టెక్నాలజీని నమ్ముకొని ముందుకు పోతుంటే టీఆర్ఎస్ పార్టీ ప్రజలను ప్రజా బలాన్ని నమ్ముకొని ముందుకు పోతుంది అనుకోవాలా? టీఆర్ఎస్ పార్టీ 120 మందిని హైర్ చేసిందండి సోషల్ మీడియా కోసము, కాంగ్రెస్ పార్టీకి వాలంటీర్గా పనిచేస్తున్నారు. టెక్నాలజీ కావాలి, ప్రజలలోకి పోవాలి, రెండు ఉండాలి. కానీ ఈరోజు సోషల్ మీడియా పాత్ర, సోషల్ మీడియా చాలా ఉన్నది. మీడియా మొత్తం బంద్ అయినప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వ్యతిరేకంగా పోరాడింది సోషల్ మీడియా. సోషల్ మీడియానే ఇప్పుడు మీ బలం అంటారు, కాంగ్రెస్ పార్టీ బలం సోషల్ మీడియానే అంటారు? కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్లీ సోషల్ మీడియా బలం అండి. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి ఎట్లయితే మీడియాని కంట్రోల్లో ఉన్న ఛానల్స్ అన్నింటిని కంట్రోల్లో పెట్టుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేము అధికారంలోకి వస్తాం అంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది అంటే అది సోషల్ మీడియా వల్లనే. మీరు యుఎస్లో ఉన్న సమయంలో కూడా మిర్యాల కూడా ఉద్యమాన్ని తెర మీదకి తెచ్చింది శ్రవంత్ పోరెడ్డి గారే అంటారు. అంటే ఎందుకు ఆ ఉద్యమాన్ని తెర మీదకి తెచ్చారు? ఎంత మిర్యాల కూడా ఒక జిల్లా చేయాలనే లక్ష్యం మీకేంటి? ఇప్పుడు గద్వాల 50,000 పాపులేషన్ అండి, జనగామ 50,000 పాపులేషన్, సిరిసిల్ల మా మిర్యాలలో సగం ఉండదు. చిన్న చిన్న ఊర్లు జిల్లాలు అయిపోయినాయి, వాటి జిల్లా పాపులేషన్ కూడా సిరిసిల్ల 500,000 పాపులేషన్తోనే అది జిల్లా అయింది. మిర్యాల కూడా నాగార్జునసాగర్ మిర్యాల కూడా హుజూర్నగర్ కలిపి 900,000 జనాభా. ఈ అవ్వే జిల్లాలు కాగా కేటీఆర్ ఉండటం వల్ల సిరిసిల్ల జిల్లా అయింది. మా మిర్యాలగూడలో సరైన నాయకుడు ఉండుంటే, గట్టిగా పోరాడుంటే మిర్యాలగూడ జిల్లా అయ్యేది. ఆ బాధ మాకు 15 కిలోమీటర్ ఈ జీవితం మొత్తం మీద ఏ ఊరు అంటే మిర్యాలగూడ అని చెప్పుకునేది మేము. అంటే మాది సొంతం నేరేడ్చర్లు అయినా కానీ మా దగ్గర ఉన్న పెద్ద ఊరు మిర్యాలగూడ కాబట్టి ఏ ఊరు అంటే మిర్యాలగూడ జిల్లా అని చెప్పుకునేది. దీనికి అన్ని అవకాశాలు ఉన్నాయి మిర్యాలగూడ జిల్లాకి. గత పాత జిల్లా హెడ్ క్వార్టర్స్ తర్వాత ఒక సిద్దిపేట సూర్యాపేట తర్వాత ఎక్కువ పాపులేషన్ ఉన్న ఊరు మిర్యాలగూడ. మిర్యాలగూడ హుజూర్నగర్ నాగార్జునసాగర్ మూడు కలిస్తే జిల్లా అవుతుంది. ఇక్కడ గట్టి నాయకుడు లేకపోవడం వల్ల జిల్లా కాలేదు. మిర్యాలగూడలో సరిగ్గా గట్టి నాయకుడు లేకపోవడం వల్ల జిల్లా కాలేదు. జానారెడ్డి గారు ఈ మూడు ప్రాంతాలను ప్రభావితం చేసే అంత పెద్ద నాయకుడు కాదు, గొప్ప నాయకుడు కాదంటారా మీరు? మిర్యాలగూడ లోపల ఉండాలండి. మిర్యాలగూడ టౌన్లో కనుక గట్టి నాయకుడు ఉండి మా మిర్యాలగూడ జిల్లా కావాలంటే మిర్యాలగూడ జిల్లా. కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారండి? కేసీఆర్ గారు గజ్వేల్లో ఉంటారు. గజ్వేల్లో ఉంటారా, హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్లో ఉంటారు. అంటే గజ్వేల్కి ఎమ్మెల్యే అవును. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారు? హుజూర్నగర్, ఉండేది హైదరాబాద్. అంతే కదా, మరి వారికి బలం ఎక్కడక్కడ? వాళ్ళు ప్రభావితం చేస్తున్నారా లేదా రాష్ట్రాన్ని? వాళ్ళు రాష్ట్రాన్ని ప్రభావితం, రాష్ట్రాన్ని ప్రభావితం చేసే నాయకుడు ఎక్కడైనా ఉండొచ్చు, నాగార్జునసాగర్లో ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, ఆయన ప్రభావం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అలాంటప్పుడు మూడు ప్రాంతాల కంటే హుజూర్నగర్ మిర్యాలగూడ నాగార్జునసాగర్ ఈ మూడింటిని ప్రభావితం చేసే శక్తి నా కుందూరు జానారెడ్డి గారిలో లేదు. ఆయన మెతక వైఖరి వల్లే, ఆయన చేతకాంతనం వల్లే మిర్యాలగూడ జిల్లా ఉద్యమాన్ని నేను తెర మీదకి తెచ్చానంటారా మీరు? జానారెడ్డి గారు కాదండి, అక్కడ లోకల్గా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, మిర్యాలగూడ నియోజకవర్గం మిర్యాలగూడ టౌన్లో ఉండేవాళ్ళు గట్టిగా కనుక మిర్యాలగూడ జిల్లా అని వాళ్ళు పోరాడుంటే. జిల్లా హెడ్ క్వార్టర్స్ మెయిన్ అండి. ఇప్పుడు గద్వాల జిల్లా కోసం అనేసి డికేఆర్ నగర్ పోరాడినరు, జనగాం జిల్లా కోసం అనేసి పున్నా లక్ష్మీ గారు పోరాడినరు. అట్లా మిర్యాలగూడ లోకం ఉన్న ఎమ్మెల్యే భాస్కర్రావు గారు ముందల ఏమైంది, ఎందుకు పార్టీ మారినరు అని అంటే, ఆయన నేను మిర్యాలగూడ జిల్లా తీసుకొని వస్తా అనేసి పార్టీ మారినా అన్నాడు. తర్వాతనేమో జగదీశ్వర రెడ్డి ఒప్పుకుంటలేడని చెప్పిండు. మిర్యాలగూడ ఎమ్మెల్యే కనుక లేకపోతే మిర్యాలగూడలో గట్టిగా ఉద్యమం చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీగా అయినాయనని, అంటే మేము యుఎస్లో ఉన్నా కాదు చేయలేకపోయినాం. నేను ఆ రోజు ఇక్కడ ఉండుంటే మిర్యాలగూడను జిల్లా చేసే విషయంలో ఆ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉన్న జానారెడ్డి గారు సరైన పంతాలో పోలేదు అని అంటారా? జానారెడ్డి గారు వాళ్ళ వారి కృషి వారు చేసిండ్రండి. కాకపోతే మిర్యాలగూడలో ఇంకా
గట్టిగా నాయకత్వం ఉండుంటే తప్పకుండా జిల్లా అయిపోయేది. ఓకే, మిర్యాలగూడలో నాయకత్వం లేదు. మిర్యాలగూడలో ఎస్, అది మిర్యాలగూడలో కనుక గట్టిగా పోరాడు ఉంటే జిల్లా అయిపోయేది. ఓకే, అంటే ఆ నాయకత్వాన్ని అందిపుచ్చుకోవడానికి, ఆ నాయకత్వ సారథి బాధ్యతలు తీసుకోవడానికి శ్రవంత్ పోరెడ్డి అమెరికా నుంచి మిర్యాలగూడకు వచ్చారు, అంతేనా? యా, నేను మిర్యాలగూడ స్టాటిస్టికల్లీ మాకున్న మిత్రులతో కలిసి స్టాటిస్టికల్లీ మిర్యాలగూడ ఎందుకు జిల్లా కాకూడదు అని మొత్తం స్టాటిస్టికల్లీ రిపోర్ట్ చేసి నేను ఇక్కడ మా మిత్రులతోని, ఇక్కడ సోషల్ యాక్టివిస్టులతోని, సివిల్ సొసైటీ ప్రజలతో మాట్లాడి, ఫ్రెండ్స్తో మాట్లాడి మనం జిల్లా కావాలనేసి చెప్పడం జరిగింది. సో అట్లా మేము మిర్యాలగూడ మూమెంట్ బిల్డ్ చేసినాం. తప్పకుండా నాకు అవకాశం వస్తే, మిర్యాలగూడ ఎమ్మెల్యేగా అయితే 2019లో మిర్యాలగూడ జిల్లా చేసుకొని తీసుకొని వస్తాను. నాకు వస్తే అంటున్నారు, రాదు అని ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఏకంగా మీకు పార్టీ అధ్యక్షుడు, అంటే దేశ అధ్యక్షుడు, జాతీయ నాయకుడు రాహుల్ గాంధీతోనే నేరుగా పరిచయాలు ఉన్నాయి కదా. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు యుఎస్ వచ్చినా మీరే హోస్ట్ చేసేవారు అంటుంటారు. అంటే రాహుల్ గాంధీ గారితోనే ఎప్పుడు యుఎస్ వచ్చినా అని మేము ఆ టీంలో భాగంగా ఉండేది. రాహుల్ గాంధీ గారిని హోస్ట్ చేసే పోరెడ్డి గారే హోస్ట్ అంటుంటారు. లేదండి, అంటే చాలామంది మాకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్లో చాలామంది నాయకులు ఉంటారు, వాళ్ళతో కలిసి యాక్టివ్ రోల్ అయితే ప్లే చేసినామండి. యాక్టివ్ రోల్గా రాహుల్ గాంధీ ఈవెంట్ని ఎట్లా సక్సెస్ చేయాలి, రాహుల్ గాంధీ గారు ఏ దేశం వారి ఎటువంటి త్యాగాలు అయితే చేసినారో దానికి తగ్గగా మనం మన వంతు ఎట్లా ప్రయత్నం చేసి ఆ ఈవెంట్స్ని సక్సెస్ చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ఎందుకనంటే అమెరికాకు వచ్చి మాట్లాడితే దేశమంతా వింటుందండి, ఇండియాలో ఉంటే మాట్లాడితే కొంతమంది వింటారు. అట్లా మేము ఆ ఈవెంట్స్ని ఎట్లా సక్సెస్ చేయాలన్న ఆలోచన. ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే, భారతీయులు ఏదైనా వినాలన్నా తమ ప్రాంత వాళ్ళు ఎవరైనా అంటే అమెరికాకు వచ్చి మాట్లాడాలి అంటారు. అట్లా అని నేను అంటలేనండి. మీరు అన్నారు కదా ఇప్పుడు అమెరికా నుంచి మాట్లాడితే అందరూ వింటారు, భారతదేశంలో మాట్లాడితే ఎవరు వినరు. ఇక్కడ 365 రోజులు మాట్లాడుతూనే ఉంటారు, ఒక్కరోజు అమెరికాకు పోతే అక్కడ ఏం మాట్లాడినా అందరు వింటారు. ఆ ఆలోచనతోనే అక్కడ ఏం మాట్లాడిన అనేది, అక్కడ ఏం జరిగింది అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి మేము అట్లా అంటే ఆ ఈవెంట్స్ సక్సెస్ చేద్దామన్న ఆలోచనతో. సరే, ఇప్పటి నుంచి శ్రవంత్ పోరెడ్డి గారు చెప్పినట్ల మరోసారి కేసీఆర్ సీఎం అయితే ఆయన కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఎవరు సీఎం అయినా కూడా వాళ్ళంతా అమెరికాకి వెళ్ళి మాట్లాడితే ఇక్కడ ఏమన్నా మేలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చూడండి, అంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కాదు కానీ, నేను మొన్న ఇందిరాగాంధీ మ్యూజియంకి పోయానండి. ఇందిరాగాంధీ మ్యూజియం పోతే ఇక్కడ తిరిగిన ఫొటోస్ ఎన్నైతే ఉన్నాయో, వివిధ దేశాలలో ఇందిరాగాంధీ గారు ఎటువంటి పర్యటనలు చేసి అక్కడ ఆ దేశ అధ్యక్షులతో ఉన్న ఫోటోలు ఆ మ్యూజియంలో ఉన్నాయి. అంటే అంత ఇంపార్టెన్స్, మనము మన ఒక కంట్రీగా మనను డిఫరెంట్ కంట్రీస్లో మనం ఎట్లా పోయినామో, ఏమేమి చేసినాము అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఆలోచనతో చెప్పింది. ఇక్కడే పొద్దున్న 365 రోజులు ఇక్కడే ఉంటారు. ఎప్పుడైతే బయటకు పోయినప్పుడు బయట అక్కడ వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు అనేది ఎక్కువ ఫోకస్ ఎక్కువ వారిపై పడుతుంది అంటారు. డెఫినెట్లీ అది డెఫినెట్లీ పడుతుంది. వాళ్ళు మాట్లాడితే వింటారనేది కాదు, కానీ వీరి ఫోకస్ ఎక్కువ అక్కడ పడడం వల్ల వారి వాయిస్ నేరుగా చేరుతుంది. వారి వాయిస్ నేరుగా చేరుతుందండి. అందుకనే అంటే మోడీ గారు మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో పెద్ద మీటింగ్ పెట్టినా కానీ అది ఇప్పుడు అందరికి గుర్తుంటుంది. మోడీ గారు ఇక్కడ ఇండియాలో చాలా మీటింగ్స్ పెట్టినా అందరికి గుర్తుండవు, కానీ న్యూయార్క్లో మాడిసన్ స్క్వేర్ గార్డెన్కి వచ్చి మాట్లాడింది అనేది అందరికి గుర్తుంటుంది. రాహుల్ గాంధీ గారు కాలిఫోర్నియా బర్క్లీలో మాట్లాడిండ్రు అనేది అందరికీ మైండ్లో గుర్తుంటుంది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఒక ఊరికి పోయినారు అనుకోండి, అది ప్రజలకు గుర్తుండదు. సో ఆ విషయంగా ఆ ఈవెంట్స్ అనేటి ఒక ఎప్పుడో ఒకసారి వచ్చేటి ఒక ఈవెంట్స్, కాబట్టి ఆ ఈవెంట్స్ని ఎట్లా సక్సెస్ చేయాలి, మనం ఎట్లా మంచిగా చేయాలన్న ఆలోచనతో ఆ టీంలో చాలా కీ రోల్ ప్లే చేసినాం మేము. మీరు రాహుల్ గాంధీ గారు యుఎస్ వచ్చిన మీరు కనిపిస్తే శ్రవణ్ జీ కేసే అంటారంట. అట్లా ఏమన్నారండి, మేము చేస్తున్న కార్యక్రమాలు చెప్పి ఏమేమి పని చేస్తున్నాం, పార్టీ కోసం పని చేస్తున్నాము, పార్టీ పరిస్థితులు ఎట్లున్నాయని చెప్పేసి డిస్కషన్ చేస్తున్నాం. కానీ రాహుల్ గాంధీ గారు అంత అంటే చాలా హంబుల్గా మాట్లాడతారండి. సార్, రాహుల్ గాంధీ గారితో మీరు నేరుగా కలిసేంత పరిచయం ఉంది, రాహుల్ గాంధీ మిమ్మల్ని చూసి గుర్తుపట్టేంత పరిచయం కూడా ఉంది. ఈ సందర్భంలో నాకు టికెట్ వస్తే అన్న ఒక అనుమానాన్ని ఎందుకు మీరు వ్యక్తపరుస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో మనం పనిచేస్తున్నట్టే చాలామంది పనిచేస్తుంటారండి, చాలామంది ఆశావాలు ఉంటారు. ఎవరి దృష్టిలో వాళ్ళు టికెట్ రావడం న్యాయమని వాళ్ళు అనుకుంటారు, దాన్ని కూడా మనము తప్పుపట్టేదే లేదు. సో ఆ పరంగా ఎవరికైనా రావచ్చు. నేను టికెట్ అనేది నాకు రికమెండేషన్ త్రూ, ఎవరి త్రూ అయినా రాకూడదు. నేను చేసిన పనికి టికెట్ రావాలని కోరుకుంటున్నా, కానీ
ఎవరు త్రూ ఈవెన్ మా పార్టీ ప్రెసిడెంట్ గారి రికమెండేషన్ మీద కూడా నాకు టికెట్ రావాలని నేను కోరుకోవట్లేదు. సుదీర్ఘకాలం పాటు స్కైలాబ్ నాయక్ కావచ్చు, శ్రీరామ్ నాయక్ కావచ్చు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, వీరంతా కూడా మిర్యాలగూడలో పర్యటిస్తూ మిర్యాలగూడ ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారం కోసం యుద్ధం చేస్తుంటే, వీరంతా కూడా ప్రజల మధ్య నుంచి టికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఆ విమానం నుంచి అప్పుడప్పుడే దిగి వచ్చిన స్రవంత్ పోరెడ్డి గారు మాత్రం ఢిల్లీ లాబింగ్తో టికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. ఈ సందర్భంలో మిర్యాలగూడలో మీరు ఢిల్లీ లాబింగ్ చేసి టికెట్ తెచ్చుకుంటే మిర్యాలగూడ స్థానిక నేతలు మీకు ఎలా సహకరిస్తారు, ప్రజలు మీకు మద్దతుగా నిలిచి గెలిపిస్తారు అన్న ధీమా ఉందా? ఇప్పుడు మిర్యాలగూడ ప్రాంత నాయకులకి నేను పార్టీ కోసం ఏం చేసిన అనేది అక్కడున్న నాయకులకి అయితేంది, కార్యకర్తలకి అయితే చెప్తే, నేను మొన్న ఒక్కసారి వెళ్ళి చెప్పంగానే అరే నిజంగానే కదా పార్టీ అంటే ఒక్క మిర్యాలగూడనే కాదు, మన రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ని ఎట్లా ఎదుర్కోవడం కూడా పార్టీయే, కేసీఆర్కి కౌంటర్ ఇవ్వడం కూడా పార్టీలో పనిచేసినట్టే, అది అందరూ అర్థం చేసుకుంటున్నారండి. అస్సలు పని చేయకుండా వచ్చి టికెట్ అడిగితే అరే ఈయన డబ్బులతోని దిగిండు, ఓన్లీ కేవలం లాబీతో దిగిన అనుకుంటారు. కానీ నేను ఆల్మోస్ట్ ఏ ఊరికి వెళ్ళినా కానీ నన్ను కొంచెం గుర్తుపడతారనే నేను అనుకుంటున్నా. ఎన్నో వీడియోస్ ఎంతో కష్టపడటం వల్ల ఏ ఊరికి వెళ్ళినా కానీ మమ్మల్ని గుర్తుపడతారన్న అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది. సో ఆ విధంగా పార్టీకి పనిచేయడం వల్లనే వచ్చిన గుర్తింపు అది. ఆ విధంగానే మేము అడుగుతున్నాం కానీ మిర్యాలగూడలో మేము జిల్లా ఉద్యమంలో పాల్గొన్నాము, మిర్యాలగూడ ప్రాంత ప్రజలకి ఏమేమి చేయాలన్న ఆలోచన ఉన్నది, ఆ విధంగా మేము టికెట్ అడుగుతున్నాం కానీ ఏదో లాబింగ్తోనో ఏదో రికమెండేషన్తోనో వచ్చే ఆలోచన లేదండి. మేము ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళం, ప్రజల మద్దతుతోనే రాజకీయ జీవితం ఉంటుంది. ఇటీవల సెల్ఫీలు ఎక్కువ దిగుతున్నారట మీద అందరూ. అంటే మొన్న కామారెడ్డికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం అండి నాకు, రాహుల్ గాంధీ గారు మీటింగ్కి వెళ్తే అక్కడ స్టాంపీడ్ లాగా అయితే నేను బయటికి వెళ్తుంటే అందరు వచ్చి కామారెడ్డిలో వచ్చి గుర్తుపట్టి అన్నా అన్నా అంటే, నేను చాలా వీడియోస్ చేసినానండి, అంటే ఎన్నో కౌంటర్స్ అన్నమాట, కేసీఆర్ కేటీఆర్ మాట్లాడిన వాటికి కౌంటర్గా ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ వీడియోలు చేయడం వల్ల ఫేసు మా శ్రవంత్ అన్న అంటే యూత్లో ముఖ్యంగా 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకందరికీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అన్న ఎట్లా కౌంటర్ ఇస్తాడు అన్న ఆలోచనతో వాళ్ళు వస్తారు. అట్లా రావడం జరిగింది, మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది అట్లా ఎవరన్నా సెల్ఫీలు దిగితే, మాకు ఎవరన్నా ఫ్యాన్ అయితే ముందర వాళ్ళకి మేము ఫ్యాన్గా ఉంటాము, అట్లా చాలా హ్యాపీ అనిపించింది అంతే. సరే, మీరు యుఎస్లో ఉన్న తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కావచ్చు, మిర్యాలగూడను జిల్లాగా చేయాలనే ఒక లక్ష్యంతో కావచ్చు, ఏదైనా కూడా సేవను అందిస్తూనే వస్తున్నారు మీరు. కానీ మీరు ఒక సామాజిక సేవ, సామాజిక స్పృహ కలిగిన మీలాంటి వారు, ఒక ఎన్ఆర్ఐ ఉన్నా మీరు ఈరోజు మిర్యాలగూడలో పోటీ చేసి గెలిస్తే ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి లక్ష్యంతో వస్తున్నా, రాజకీయ కురువృద్ధుడైన కుందూరు జానారెడ్డి గారు మీ రాకను ఎందుకు అడ్డుకుంటున్నారు, మీకు ఎందుకు మోకాలు అడ్డుతున్నారు? జానారెడ్డి గారు అడ్డుకుంటున్నారైతే నేను అనుకోవట్లేదండి. వారు తప్పకుండా సమయం వచ్చినప్పుడు సహకరిస్తారు, తప్పకుండా సహకరిస్తారు. అంటే అయితే గీతే కొడుకును నిలబెట్టాలి, మిర్యాలగూడ నుంచి కొడుకు రఘువీరారెడ్డిని నిలబెట్టాలి, కుందూరు రఘువీరారెడ్డిని, కాకపోతే పోరెడ్డిని అడ్డుకోవడానికి తానైనా మిర్యాలగూడ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ జానారెడ్డి తన అనుచర వర్గం దగ్గర అంటున్నారు కదా, ఎందుకు అంతలా? అంటే జానారెడ్డి గారు మిమ్మల్ని ఒకవేళ ఆయన కొడుకు కాపినా కుటుంబానికి ఒకటే టికెట్ అవసరమైతే మిర్యాలగూడ నుంచి నేనే పోటీకి నిలబడతా అనేంతలా ఉన్నారు, కసిగా ఉన్నారంటే ఏంటి జానారెడ్డి గారికి మీకున్న ఇది, ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు? మీరు యుఎస్లో ఉన్నప్పుడు జానారెడ్డి గారిని పట్టించుకోలేదా, ఆయన ఎప్పుడైనా యుఎస్కి వచ్చినప్పుడు మీరు హోస్ట్ చేయలేదా, ఏంటి పరిస్థితి? లేదండి, అసలు జానారెడ్డి గారు అంటే వారి దృష్టిలో శ్రవంత్ అయితే గెలవడన్న ఆలోచనతోని ఈయనకు రాకూడదు అన్న ఆలోచన ఉండే ఉండొచ్చు, ఆ విధంగా జానారెడ్డి గారు నేను వస్తాను ఉండొచ్చు. కానీ మొన్న మేము ఒకటి సర్వే చేస్తే 54% నాకు రావడం జరిగింది, భాస్కర్ రావుకి 39% ఒక ఐవీఆర్ సర్వే చేస్తే. సో ఆ ఆలోచన జానారెడ్డి గారి ఆలోచన, నేనైనా కానీ నేను ఇక్కడ మిర్యాలగూడలో అయితే గెలుస్తా అన్న ఆలోచనతో వాళ్ళని మెప్పించి టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. మీ పార్టీలోనే ఇటీవల ఒక సినీ రంగం నుంచి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకున్న
ఓ నిర్మాత ఓ నాయకుడు అన్నాడు, సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన అంటే వారు బాగుండాలి, వారు బాగుంటేనే ఈ సర్వేలు బాగుంటాయి కాబట్టి ఇవన్నీ నోట్లతో చేయించుకునే సర్వేలు అవన్నీ కాదు, మేము ప్రజాబలం జనబలం ఘనబలం మేరకు వస్తున్నాం రాజకీయాలకు ఆయన చాలా గొప్పగా వ్యాఖ్యలు చేశారు. మరి సర్వేలను మీరెలా నమ్ముకుంటారు? సర్వేలు చేసి పార్టీలో టికెట్లు ఇస్తున్నారు అంటున్నారు. మేము కూడా మా పార్టీ వారు సర్వే జన సుఖినో భవంతు అంటున్నారు కదా, అంటే అది పార్టీలో ఇప్పుడు సర్వే ఎవరైనా కానీ అండి, ఇప్పుడు మనము వెనకటికి వెళ్ళి ఏది డబ్బులు ఇచ్చి అట్లాంటివి అయితే నేను టికెట్ తెచ్చుకోను. సో సర్వేల ఆధారంగా టికెట్లు ఇచ్చే పరిస్థితుల్లో సర్వేలు చేయమనే అంటున్నాము. సర్వేలు చేసినా కానీ అంటే ఇది భాస్కర్ రావు గారితో కంపేర్ చేస్తే నాకు మంచిగా వచ్చింది. వాళ్ళు కంపేర్ చేస్తే మీకన్నా ఎక్కువ వారికి వచ్చిందని వాళ్ళు అంటున్నారు. అది అంటే సర్వే రిపోర్ట్స్ బయట పెట్టాలండి, అంటే సర్వే రిపోర్ట్స్ బయట పెడితే తెలుస్తుంది ఎవరు ఎవరు కరెక్ట్గా అనేసి. పార్టీ లాంగ్ టర్మ్ గోల్స్ కూడా చూసుకోవాలి. ఒక మాట అన్నారు మీరు, పోరెడ్డి అయితే ఓడిపోతాడేమో ఎందుకులే అని ఒకవేళ జానారెడ్డి గారు ఆలోచిస్తుండొచ్చుని, పోరెడ్డి గారు అయితే ఓడిపోతారు అన్న అనుమానం జానారెడ్డి గారిలో ఎందుకు కలుగుతుంది? అంటే నేను మొన్నటిదాకా అంటే ఇప్పుడు జానారెడ్డి గారికి నేను ఏం పని చేస్తున్నానని తెలియకపోయి ఉండొచ్చు, అంటే పార్టీ పరంగా మిర్యాలగూడలో ఏం చేస్తున్నా అనేది కూడా తెలియకపోయి ఉండొచ్చు. ఆ విధంగా జానారెడ్డి గారు ఆలోచనకు వచ్చి ఉండొచ్చు, కానీ ఆ ఆలోచనని మార్చే ప్రయత్నం చేస్తాం. మరి జానారెడ్డి గారితో మీరు ఏ రోజైనా కలిసి ఐఎమ్ సోన్ సోన్ అని ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా మిర్యాలగూడలో ఇంత పని చేస్తున్నాను, మిర్యాలగూడ ఉద్యమంలో కూడా నేను చాలా కీలకంగా ఉన్నాను, ఏదో ఒక సోషల్ మీడియాలో ఒకటి పెట్టారు కదా స్పిరిట్ ఆఫ్ తెలంగాణ, స్పిరిట్ ఆఫ్ తెలంగాణ కార్యక్రమం ద్వారా నేను చాలా కార్యక్రమాలు చేశాను నాకు సహకరించండి అని ఏ రోజైనా జానారెడ్డి గారిని కలిసి విన్నవించడం జరిగిందా? చెప్పినామండి మేము జానారెడ్డి గారు కలిసి పార్టీకి ఏవైతే కృషి చేసినామో, ఒక ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అనేది కాకుండా ఏదో ఇప్పుడు ఎన్ఆర్ఐ అంటే అమెరికాలో ఉన్నట్టు కాదండి, ఇన్కట్ లెక్క లేదు, ఎక్కడున్నా కానీ పార్టీ కోసం మనం పని చేయొచ్చు. ఈరోజు అంతా వర్చువల్ వరల్డ్ అయిపోయింది. ఈరోజు వనసలిపురం నుంచి ఇక్కడ రావాలంటే 3 గంటల పని, అందరూ వాళ్ళ ఇంట్లో కూర్చొని పని చేస్తున్నారు. అంటే ఈవెన్ రాజకీయాలు కూడా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా అయిపోయిందండి, ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని పని చేస్తున్నారు. అట్లనే మేము అమెరికాల నుంచి పనిచేసినాం. అవన్నీ జానారెడ్డి గారికి చెప్పడం జరిగింది. సరైన నిర్ణయం అంటే పార్టీలో నాకు అనుకూలంగా నిర్ణయం వస్తుందనేది నేను అనుకుంటున్నాను. జానారెడ్డి గారికి మీకు, రఘువీరారెడ్డి గారికి మీకు, స్కైలాబ్ నాయకు శ్రీరామ్ నాయకు వీళ్ళందరితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు? అందరితో అంటే హాయ్ హాయ్ బాయ్ బాయ్ సంబంధాలా, మామూలు కూర్చొని ఛాయ్ తాగేంత సంబంధాలా? హాయ్ హాయ్ సంబంధాలేనండి. కాకపోతే మనం ఎందుకు వచ్చినాము రాజకీయాలకి, ఏ ఆలోచనతో రాజకీయాలకు వచ్చినాము అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు మారుతారు వాళ్ళ అంటే అన్న ఆలోచన అయితే ఉన్నది. రాహుల్ గాంధీ సిఫారసు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరగా మీకున్న మంచి ట్రేడ్ మార్క్ కావచ్చు, వీటి ఆధారంగా మీకు టికెట్ వస్తే హాయ్ హాయ్ అని చెప్పే ఆ నాయకులు మీకు ఖచ్చితంగా సహకరిస్తారా? మీతో 200 ఛాయ్ తాగేంత వరకు వస్తారా? 200% సహకరిస్తారండి. ఎలా ఎలా అంటారు? ఎన్నికలు ఇంకా 7 December ఎన్నికలు, నవంబర్ వచ్చేసింది, ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ కూడా ఇంకా స్టార్ట్ కాబోతోంది, ఇంతవరకు మీరు హాయ్ హాయ్ బాయ్ బాయ్గానే ఉన్నారు కదా, టికెట్ వస్తే వాళ్ళంతా మీకు సహకరిస్తారని గ్యారంటీ ఏంటి? నేను ఏ ఆలోచనలతోని ఈ దేశ రాజకీయాల్లోకి అంటే ఈ దేశానికి వచ్చిన రాజకీయాల్లోకి అది వాళ్ళకి చెప్పి వాళ్ళని మెప్పిస్తానన్న నమ్మకం నాకున్నది. సో ఆ హాయ్ హాయ్ బాయ్ హాయ్ బాయ్ బాయ్ సంబంధాలు కలిసి ప్రజలకు పోయే అంతవరకు తీసుకొని వెళ్తుంది ఖచ్చితంగా. 200% ఒకవేళ మీకే టికెట్ వస్తే మిర్యాలగూడలో గెలిస్తే, ఇప్పటి వరకు నల్లమోతుల భాస్కర్ రావు గారు చేయని అభివృద్ధి ఏంటి, ఎమ్మెల్యే నల్లమోతుల భాస్కర్ రావు గారు చేయని అభివృద్ధి ఏంటి, మీరు చేయాలనుకుంటున్న అభివృద్ధి ఏంటి? అసలు భాస్కర్ రావు గారు చేసిన అభివృద్ధి ఏంటి అనేది తెలిస్తే చేయని అభివృద్ధి అనేది తెలుస్తుంది. మీరు చేయని అభివృద్ధి అయితే మీరు చూసింటారు కదా, ఇది చేయలేదు ఇది నేను చేస్తాను. భాస్కర్ రావు గారు ఏమి చేయలేదండి, ఏమి చేయలేదు. ఏదైనా ఏమైనా చేస్తే చేయని అభివృద్ధి అనేది లెక్క ఉంటుంది. ఏమన్నా చేస్తే ఇది చేసినారు ఇది చేయలేదని, ఏమి చేయలేదు కాబట్టి మేము అదే ఏమీ చేయలేదు అనేది తీసుకుని వెళ్తాం. ఒక తట్టడు మట్టి కూడా ఎత్తి పక్కన పోయలేదు భాస్కర్ రావు గారు అంటారా? ఒక తట్టడు మట్టి ఒక రోడ్డు ఒకటి స్టార్ట్ చేసిండ్రు, అది సగంలోనే ఉన్నది. అది అంత తప్ప ఒక 4 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు, అవి పునాదుల లెవెల్లోనే ఉన్నాయి. 4 కడుతున్నారా? అంటే 4 అంటే ఒక కొన్ని కొన్ని 4 అంటే 4 ఏమైనా ఇచ్చారేమో అనుకున్నా. సో అవి ఎక్కువ పని జరగలేదు, అంటే ఏమీ చేయలేదు అని అంటే తప్పకుండా ప్రభుత్వానికి కొంచెం చేస్తుంది కానీ పెద్దగా పనులు జరగలేదు మిర్యాలగూడ నియోజకవర్గంలో. ముఖ్యంగా మిర్యాలగూడ జిల్లా తేలేకపోయిండ్రు భాస్కర్ రావు గారు, పోయిందే జిల్లా కోసం అని పోయిండు, మిర్యాలగూడ జిల్లా తీసుకురాలేకపోయిండ్రు. అసలు భాస్కర్ రావు గారు మా ప్రాంతం వారై ఉంటే
మా మిరియాలు కూడా చిల్లా చేయాలన్న ఆలోచన ఉంటుండేది. వారు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళకి మిరియాలు కూడా మీద ప్రేమ లేదు. లక్కీలీ వాళ్ళు 2014లో అదృష్టం బాగుండి మిరియాలు కూడా ఎమ్మెల్యే అయినారు. సరే, నల్లమూతల భాస్కర్ రావు గారు ఏమీ చేయలేదు, ఏదో రోడ్డు ప్రారంభించినా అది పూర్తి కాలేదు, నాలుగంటే నాలుగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు ఆయన, అది కూడా పూర్తి కాలేదు. ఓకే, మీకున్న విజన్ ఏంటి అసలు మిర్యాలగూడ మీద? మీకు అక్కడే పుట్టారు, అక్కడే చదువుకున్నారు, అక్కడే వెళ్ళారు, యుఎస్కి వెళ్ళారు, వెళ్ళినా కూడా మిర్యాలగూడ ఎంతో చేస్తున్నారు కదా, మిర్యాలగూడని ఈ విధంగా చూడాలి, మిర్యాలగూడ అంటే ఈ విధంగా ఉండాలి అనే విజన్ ఏముంది మీలో? ముఖ్యంగానండి, ఇప్పుడు టేలెండ్ భూములకు ఎక్కడైతే సర్వే నెంబరు వాటి హైట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి ప్రతి సర్వే నెంబర్కి మనం నీళ్ళు ఎట్లా తీసుకురావాలన్న ఆలోచనతో నేను మెయిన్, అది ప్రతి సర్వే నెంబర్కి సాగునీరు మనం ఎట్లా తీసుకురాగలుగుతాం అన్న ఆలోచనతో నేను ఫస్ట్ ప్రయారిటీ అది ఉంటుంది. మిర్యాలగూడ నియోజకవర్గం ఒకటి, మిర్యాలగూడ జిల్లా ఒకటి ఒక ప్రయారిటీ. అట్లనే మా ప్రాంతంలో గిరిజనులు ఎక్కువనండి. తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజనుల శాతం పెరిగింది, వారు చాలా నష్టపోతున్నారు. బంజారాలు ముఖ్యంగా అంటే గిరిజనులు అందరూ నష్టపోతున్నారు. వారికి 8.5% రిజర్వేషన్, నేను శక్తివంతునైతే గిరిజనులకి 8.5% రిజర్వేషన్ తీసుకొని వస్తాను. అది ఓవరాల్ జాబ్స్ పరంగా. మిర్యాలగూడ ప్రాంతంలో ప్రతి సాగునీరు ఒకటి, జిల్లా ఒకటి, తర్వాత గిరిజనులకు 8.5% రిజర్వేషన్. ఇవన్నీ కాకుండా స్కూల్స్ అన్నీ బాగు చేసుకుంటాం. హాస్పిటల్ బాగోలేవు స్కూల్స్? లేవండి, మేము మొన్న ఒక స్కూల్కి పోతే ఒక కిటికీ బదులు అక్కడ ఇటుకలు ఉన్నాయి. కిటికీ లేకుండా ఇటుకలతోనే అవతల నీళ్ళు ఇట్లా రాకుండా ఇటుకలు పెట్టిండ్రు. స్కూల్లో బిల్డింగ్ కడితే ఫ్యాన్కి కొండెం లేదండి. అంటే కొండెం ఫ్యాన్లు పెడతారేమో కదా వెరైటీగా, కొండెం ఫ్యాన్లే పైకి, ఇది సీలింగ్ ఫ్యాన్లే ఉంటాయి. ఏసీలో టేబుల్ ఫ్యాన్లు పెట్టాలని కేసీఆర్ గారు కొండీలు పెట్టించలేదేమో, పిల్లలకి ఏసీలు పెట్టించాలనుకున్నారేమో కదా, మీరు ఆ విధంగా ఎందుకు చూడడం లేదు? అది టేబుల్ ఫ్యాన్లు లేవండి, ఏసీలు ఆలోచన కూడా నాకు తెలిసి ఉంటుందని నేను అనుకోను. అంటే అంత దయనీయ పరిస్థితిలో స్కూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా నా ప్రయారిటీ స్కూల్స్, పిల్లలు, వాళ్ళకి ఉపాధి ఎట్లా, హాస్పిటల్స్, చిన్న చిన్న రోగాలకు ఎవరు చనిపోకూడదు, తర్వాత రోడ్స్ ఎక్కడెక్కడైతే బాగలేవో అవన్నీ మంచి చేసే ప్రయత్నం, ప్లస్ సాగునీరు సర్వే నెంబర్, ప్రతి సర్వే నెంబర్ వాటి హైట్ తెలుసుకొని ఎట్లా మనం నీళ్ళు తీసుకొని వచ్చే ప్రయత్నం అనేది చేస్తా అనేది అదొక ప్రయారిటీగా ఉంటుంది. సాగునీరు అంటున్నారు కదా, మీకన్నా ముందే కేసీఆర్ గారు ఆలోచించినటువంటి నాగార్జున సాగర్ను ఎత్తు పెంచి 20 మీటర్లు ఎత్తు పెంచి ఎక్కువ సాగునీరు సాగర్ నుంచి మీకు మిర్యాలగూడ కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నారట కదా? అది 20 అడుగుల ఎత్తు కాదండి. కేసీఆర్ గారు నల్గొండ జిల్లాకు వచ్చి ఏమంటారంటే, నాగార్జున సాగర్ డ్యామ్ని ఒక 20 కిలోమీటర్ల పైన కనుక కడితే నల్గొండ జిల్లా అంతా సస్యశ్యామలమైందని కేసీఆర్ గారు చెప్పిండ్రు. శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ రిజర్వర్ లెవెల్ 885 ఫీట్, నాగార్జున సాగర్ 590 ఫీట్. 20 కిలోమీటర్ దానికి దీనికి ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 20 కిలోమీటర్ల పైన కడితే 650 ఫీట్ హైట్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయ్యేది. దేవరకొండ హైట్ 931, 650 అయినా కానీ నీళ్ళు రాకపోతుండే. నాగార్జున సాగర్ నల్లగొండ 1340, నీళ్ళు రాకపోతుండే. మునుగోడు 797, నీళ్ళు రాకపోతుండే. సో నాగార్జున సాగర్, మిర్యాల కూడా 344 హైట్లో ఉన్నది. సో నీళ్ళు వచ్చినాయి, ఖమ్మం అయితేంది, కోదాడు అయితేంది, ప్రస్తుతం ఉన్న నాగార్జున సాగర్ కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి నీళ్ళు వచ్చినాయి. 20 కిలోమీటర్లు పైన కట్టినాని సాగు పెరగదు, పెరిగే పరిస్థితులు లేవు. ఈరోజు కట్టిన ప్రాజెక్ట్, ఈరోజు కనుక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినా కానీ ఈరోజు కట్టిన ప్రాంతంలోనే నాగార్జున సాగర్ కట్టేవాళ్ళు. 20 కిలోమీటర్ల పైన కడితే ఈరోజు డ్యామ్ లెంత్ 1.6 కిలోమీటర్లు ఉంటే 20 కిలోమీటర్ల పైన అయితే 5-6 కిలోమీటర్ల లెంత్లో డ్యామ్ కట్టాల్సి వచ్చేది. సో అది పరిస్థితి సాధ్యం కాదు. కేసీఆర్ ఏంటంటే ఆ 20 కిలోమీటర్ల పైన కడితే నల్గొండ జిల్లా అంతా సస్యశ్యామలమైంది అనే అవుతుంది అని ఒక ప్రజలను ఒక పిచ్చోళ్ళని చేస్తూ ఆయన ఓట్ల కోసం అంటున్న మాటలు అవి. 20 అడుగులు ఎత్తు పెంచలేమంటారా? పెంచలేమండి. నాగార్జున సాగర్ హైట్ ఇప్పుడున్న దాన్ని అది అంతే ఉంటుంది. 20 అడుగుల హైట్ పెంచలేము. మరి కేసీఆర్ గారు అంత అనాలోచితంగా ఎలా చెప్పింటారంటారు? కేసీఆర్ ఏంది అని అంటే ఏం చేసినా కానీ ఎవరు రీసెర్చ్ చేయరు. ఏమనంటే కేఎల్ రావుని ఇది ఆంధ్రరావు ఆయన అట్లా చేసిండు అని అంటారు. కేఎల్ రావు గారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే కేఎల్ రావు గారు. కానీ ప్రజలకు తెలియదు తెలంగాణ సెంటిమెంట్ మీద జనాలను ఎట్లా రెచ్చగొట్టి ఓట్లు ఎట్లా తెచ్చుకోవాలనేది కేసీఆర్ పని. ఆయన మేము వెళ్ళి రీసెర్చ్ చేస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మీద మొన్న రీసెర్చ్ చేసి అసలు కేఎల్ రావు గారు అప్పుడు ఎప్పుడున్నా చూస్తే ఏ
ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని తెలిస్తే నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే కేఎల్ రావు గారు. సో ఇది అంటే వాళ్ళు చాలామంది దేశం దృష్టిలో ఆలోచించి ప్రాజెక్టులు నిర్మిస్తారు కానీ కేఎల్ రావు వాళ్ళందరూ చనిపోయారు పెద్ద పెద్ద వాళ్ళు. కేసీఆర్ వచ్చేసి ఇట్లాంటి మాటలు మాట్లాడి జనాలను రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకునే ప్రయత్నము గతంలో చేసిండ్రు, చేద్దామని చూస్తున్నారు, దాన్ని తప్పకుండా తిప్పికొడతాం మేము. మీరు అగ్రదేశమైన యుఎస్లో ఉంటున్నారు కదా, మీరు ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్, మీరు అభివృద్ధి అంటే ఏంటండి? అసలు ఒక నియోజకవర్గము అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది, అభివృద్ధి అంటే ఇది అని ఆ నియోజకవర్గంలో చూపించాలంటే ఎలాంటి అభివృద్ధి ఉండాలి? అసలు అభివృద్ధి అంటే ఏంటి? ముఖ్యంగా ఓట్లు వేయడము, కాలువలు తవ్వించడము, నాలుగు ఇల్లులు కట్టించడమే అభివృద్ధా, లేకపోతే దానికి మించిన అభివృద్ధి ఏమైనా ఉందా? ముఖ్యంగానండి ఎడ్యుకేషన్, మా మిర్యాలగూడ ప్రాంతాల్లోనే అంటే ఓవరాల్ చూసుకుంటే ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ పెరగాలి. లిటరసీ రేటు ఇప్పుడు 74.5% 75% ఉన్నది, దాన్ని 100% లిటరసీ రేట్, ముఖ్యంగా అందరిని ప్రతి ఒక్కరిని చదివించాలి, అది అభివృద్ధిలో భాగం. తర్వాత హెల్త్ సెక్టర్ వాటికి సౌకర్యాలు పెంచాలి, అదే అభివృద్ధి. యుఎస్లో చిన్న రోగం ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్ పోయి హాస్పిటల్లో అడ్మిట్ కావచ్చు, అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకి బిల్ వస్తుంది. అట్లా ఇవన్నీ జరగాలంటే రవాణా సౌకర్యం బాగుండాలి కదా. రవాణా సౌకర్యం యుఎస్లో చాలా బాగుంటాయి, రవాణా సౌకర్యం బాగు చేస్తాం, అదే అభివృద్ధిలో భాగం. ముఖ్యంగా ఇవి అండి మెయిన్ రవాణా సౌకర్యం. ఈరోజు రోడ్స్ మంచిగా లేకుండా ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అవి ఎట్లా ఆపాలి మనం అని ప్రజలను చైతన్యపరచడం కూడా ఒక అభివృద్ధి అండి. ఈవెన్ సీట్ బెల్ట్ అనేది మస్ట్గా పెట్టుకోవాలి అనే ఆలోచన తీసుకురావడం అనేది కూడా ఒక అభివృద్ధి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ముఖ్యమంత్రికి కూడా ఫైన్ కట్టించుకోవాలి, అది అభివృద్ధి. అది జరుగుతుందా భారతదేశ ప్రజాస్వామ్యంలో? అది జరుగుతుందా? ఈరోజు చాలామంది నాయకులు వాళ్ళ కద్దరు చొక్కాలు నలగవు అనేసి సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు, ఇది వాస్తవం. ఇది ఎందుకంటే వాళ్ళు అటు ఇటు పోతారు, చాలామంది అసలు నాయకులు చనిపోతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు అని అంటే ఇది ఒక ముఖ్య కారణం. సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణిస్తున్న చాలామంది కూడా మనం దానికి ఏం చేయలేమండి యాక్సిడెంట్స్ అయితే. కానీ సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలనేది మస్ట్ అనేది ఒక అభివృద్ధి. మీరు పెట్టుకుంటారా? 200% అండి, 200% సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది మస్ట్గా చేయాలి, అది కూడా అభివృద్ధిలో భాగం. ప్రజల్ని చైతన్యపరిచి ఎట్లా ఇది ఆలోచించాలి అని తీసుకురావడం కూడా అభివృద్ధి. లిటరసీ రేటు పెరగాలి అంటున్నారు నియోజకవర్గంలో, ఆ లిటరసీ రేటు పెరగాలంటే ఏం చేయాలి, దానికోసం మీరేం చేస్తారు? స్కూల్స్ అండి మెయిన్, అంటే 50 ఏళ్ళ లోపల వాళ్ళు ఎక్కువ కష్టమవుతుంది కానీ స్కూల్స్ ప్రతి 0 డ్రాప్అవుట్ చేయాలి ఫస్ట్ కాన్స్టిట్యున్సీలో. ఒక 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు స్కూల్కి పోకుండా ఎవరు ఉండకూడదు, అట్లా తీసుకొని వస్తాం. ఎవరు ఇంటికి వెళ్ళి, ఈరోజు అసలు టీచర్స్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఒక్కొక్కరు వెళ్ళి ఇంటిలో పోయి పిల్లల్ని పట్టుకొని వస్తున్నారు. అసలు చాలా అంటే టీచర్స్ మాత్రం చాలా బాగున్నారండి, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కూల్స్లో వాళ్ళందరూ మా స్కూల్ని ఎట్లా డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అట్లా స్కూల్స్లో మెయిన్ పిల్లలలో 15 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలలో 100% లిటరసీ రేట్ తీసుకొని వస్తాం. తర్వాత అది ఎలా తెస్తారు మెయిన్ అండి? ఎలాంటి స్కీమ్స్ పెడతారు? స్కీమ్స్ కన్నా మనము ఇది ఫిజికల్ వర్క్ అండి. ఒక ఊరిని మనము సంఘటితపరిచి కోఆపరేషన్ పరంగా నేను వస్తా, నేను ఏమైనా చేస్తా, కానీ మీ ఊళ్ళో మాత్రం ఎవరు 15 ఏళ్ళ లోపు ఉన్నోళ్ళు బయట ఉండకూడదు అని చెప్తేనే నేను మీ ఊరికి ఏమైనా చేస్తా అన్నది ఊరోళ్ళందరితో కలిసి ఆ ప్రాంత ఆ ఊరి యువజన సంఘాల వాళ్ళతోనైతేంది, ఆ ఊరి పెద్దలతోనైతేంది కలిసి వాళ్ళతో కలిసి స్కూల్లో 100% పిల్లలు 15 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు స్కూల్కి తీసుకొని వస్తున్నాండి. అది మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి బడికి ఎవరైనా లేకపోతే డీటెయిల్స్ తెప్పించుకొనైనా కానీ 100% లిటరసీ రేట్ తీసుకొని వస్తాను. ఇది రవాణా మార్గాలు. రవాణా మార్గాలు కూడా అంటే ఎక్కడెక్కడైతే అంటే రోడ్స్ లేవు మెయిన్గా, మనం రవాణా మార్గాలు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇక దాన్ని కష్టపడి ఏది మెయిన్ ఫండ్స్ తీసుకొని వచ్చి చేయాల్సిందే, అది తప్పకుండా. అది రవాణా మార్గం అయితే ఇప్పుడు మా మొన్న ఒక అడవిదేవులపల్లి అనే ఒక ఊర్లో హాస్పిటల్లో ఎంఆర్ ఆఫీస్ పెట్టినండి. అట్లాంటివి కాకుండా అసలు ఏం చేయాలి, ఏం చేయొచ్చు? వాళ్ళకి మిర్యాల కూడా రావాలంటే గంట సేపు అవుతుంది, పాము కరిస్తే మిర్యాల రావాలంటే గంట సేపు. అట్లాంటి ఎట్లా మనము ఆపొచ్చు? చిన్న చిన్న అంటే మా నాకు ఒక బాగా కలిసి వేసింది అని అంటే మా దగ్గర పనిచేసే అతను మిర్యాలగూడ నియోజకవర్గంలోనే ఎపెండిసైటిస్ వస్తే చనిపోయిందండి. అంటే పేదరికంతో హాస్పిటల్కి పోకుండా చనిపోవడం జరిగింది. అటువంటి చైతన్యపరిచి
వాళ్ళకి వైద్య సౌకర్యాలు పెంచి చిన్న చిన్న బాధలకి చిన్న చిన్న రోగాలకి ఎవరిని చనిపోకుండా కాపాడి అదంతా అభివృద్ధిలో భాగం దాన్ని తప్పకుండా నేను కాన్సన్ట్రేట్ చేసి ప్రజలతో కలిసి అభివృద్ధి చేస్తామండి. రైస్ మిల్లులకు కేర్ ఆఫ్ మిర్యాలగూడ, అయితే ఆ మిర్యాలగూడ రైస్కి బ్రాండ్ ఇమేజ్ లేదు, అసలు బ్రాండ్ అనేది లేదు, మామూలు మిర్యాలగూడ రైస్ అంతవరకే. దాన్ని ఒక బ్రాండ్ను తీసుకురావడానికి మిర్యాలగూడ రైస్ అంటే ఇది, దాని సత్తా ఇది, దాని క్వాలిటీ ఇది అనేంతలా చేయడానికి మీరేం చేస్తారు? మెయిన్ అండి, యాక్చువల్గా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏషియాలోనే నెంబర్ వన్ అన్నట్లు ఉంటుంది మిర్యాలగూడ ప్రాంతము. అక్కడున్న ఇండస్ట్రీస్ట్ అందరితో కలిసి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళందరితో కూర్చొని ఏం చేస్తే మనము దీనికి బ్రాండ్ తీసుకురాగలుగుతాము. వేరే కంపెనీస్ వాళ్ళు అంటే ప్రియా రైస్ వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చి చేస్తారు, మన మిర్యాలగూడ రైస్ బ్రాండ్ కావాలి, మనం అందరం కలిసి ఎట్లా తీసుకొస్తాం దీనికనేది వాళ్ళ ఆలోచనలతోని తప్పకుండా మిర్యాలగూడ రైస్ బ్రాండ్ తీసుకొని వస్తాం. నేను గతంలో ఒక ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది, హ్యుండాయ్ కార్ల కంపెనీ ఫస్ట్ రైస్ కంపెనీ, రైస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండేది, అట్లాంటిది ఇవాళ హ్యుండాయ్ కార్లు పెట్టింది. మిర్యాలగూడ ప్రాంత పారిశ్రామికవేత్తలతో కూర్చొని మనం ఎట్లా అందరం కలిసి ఎట్లా ఇండస్ట్రీని డెవలప్ చేయవచ్చు మిర్యాలగూడ ప్రాంతంలో, అంటే ఒక్కరితోనే అది 10 మందే కలిస్తే కాదండి, ఒక కోఆపరేటివ్గా కలిసి మనం ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా మనం ఎట్లా డెవలప్ చేయవచ్చు మిర్యాలగూడ అని తప్పకుండా అంటే కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మిర్యాలగూడ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేసే ఆలోచనలో ఉన్నాను. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మహాకూటమిలో భాగంగా 90 స్థానాలతో 90 స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటుంది. అలాంటప్పుడు కుటుంబానికి ఒక టికెటే అన్న ఒక ప్రతిపాదన అయితే తెర మీద తీసుకొచ్చారు. అది అమలైతే, అంటే కుటుంబానికి ఒక టికెటే అన్నప్పుడు అది అమలైతే చాలామంది కుటుంబాల్లో ఒక టికెటే వస్తుంది, అది అమలైతేనే శ్రవంత్ గారికి టికెట్ వస్తుందా, లేకపోతే అది అమల్లో ఉన్నా శ్రవంత్ గారి టికెట్ వస్తుందని ఆశించవచ్చా? ఇప్పుడు ఈరోజే పొద్దున్నే పోయి అసెంబ్లీలో కూర్చోవాలన్న ఆలోచన లేదండి, తప్పకుండా ప్రయత్నిస్తాం. మహాకూటమిలో ఒకవేళ అది పొత్తులో వేరే పార్టీకి పోతే తప్పకుండా మద్దతు ఇచ్చి గెలిపిస్తాం. ప్రమాణ స్వీకారం నేర్చుకున్నారా, ఎలా చేయాలనేది? ప్రమాణ స్వీకారం అంటే ఇంకా నేర్చుకోలేదండి, ఇంకా టైం లేదు కదా, డిసెంబర్ వచ్చేస్తుంది, ఇదే ప్రమాణ స్వీకారం చేయాలేమో కదా. చేస్తాం, నేర్చుకుంటామండి. అది ఇలా చెప్తున్నా ఇంటర్నల్గా మాత్రం టికెట్ నాదే, ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుంది, రాహుల్ గాంధీ ఆశీర్వాదాలు నాకున్నాయి. మామూలుగా సీఎంకి సీల్డ్ కవర్ ఎలా వస్తుందో, మామూలుగా ఎన్నికల తర్వాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు వస్తే ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ వస్తుంది, సీఎం ఎవరు అని, అలా సీల్డ్ కవర్లో మీ పేరు వస్తుంది, బీఫామ్ సీల్డ్ కవర్లో వస్తుంది ఢిల్లీ నుంచి అంటుంటారు మీ అన్యాయాల వద్ద? అంటే సీల్డ్ కవర్లో అంటే అసలు నేను చాలా చేసినానండి, అంటే ఎవరైనా నన్ను పైకి వెళ్ళి ఊడబడ్డామంటే బాధ అనిపిస్తుంది. చాలా కష్టపడితేనే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఎంతో కృషి చేసినామండి మేము. యాక్చువల్గా అంటే మీరు 35 సంవత్సరాల లోపల వాళ్ళని తీసుకుపోయి ఏం చేసానని అడిగితే ఏం చేసాను అనేది వాళ్ళు చెప్తారు. 40 ఇయర్స్ లోపల 65% మంది ఉన్నారండి, 65% మంది ఓటర్లు 40 ఏళ్ళ లోపల ఉన్నప్పుడు మేము ఏం చేసామనేది 40 ఏళ్ళ లోపల అడిగితే వాళ్ళు చెప్తారు. టికెట్ ఎట్లయినా వస్తుంది రాకపోవచ్చు, కానీ టికెట్ ఆశించడం అనేది తప్పు అనేది, ఆశించకూడదు, ఇతనికి అర్హత లేదనేది మాత్రం చాలా వ్యతిరేకిస్తాం. వ్యతిరేకించడమే కాబట్టి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం డెఫినెట్లీ. ఎన్ఆర్ఐగా యూఎస్లో మీరు ఎన్నో ఎన్నికలు చూసింటారు, మీరు అక్కడ ఎన్నికలకి ఇక్కడ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఓటును కొనుక్కునే పరిస్థితి వచ్చిందంట, ఓటుకి నోటు ఇచ్చి క్వార్టర్ ఇచ్చి కొనుక్కునే పరిస్థితి ఉంది. దానికి అతీతంగా శ్రవంత్ పోరెడ్డి గారు ఎన్నికల్లోకి పోతారా? కాస్ట్లీగా మారిపోయిన ఈ ఎన్నికలను కాస్ట్లీగా కాకుండా చాలా సామాన్యంగా చూస్తూ ఒక సామాన్యుడిలా ప్రజల ముందుకు వెళ్ళి ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తారా? ప్రేమ కన్నా ఏది కాస్ట్లీ కాదండి, ప్రజల్లోకి వెళ్ళి నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వకుండా గెలిచి వస్తా. మీది వన్ సైడ్ లవ్, ఆ ప్రజలు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది? వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? మీరు ప్రేమిస్తున్నారు, మీరు వన్ సైడ్ లవ్ కాబట్టి, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి, ఏ కారణం చేత ప్రేమించాలి, మీరు మిర్యాల కూడా ప్రజలకు ఏం చేశారని ప్రేమించాలి? మాలో ఉన్న చిత్తశుద్ధి అండి, ఈ దేశం కోసము ఏం చేయాలన్న ఆలోచనతోనే వచ్చిన చిత్తశుద్ధితోని వాళ్ళు తప్పకుండా మమ్మల్ని ప్రేమిస్తారు. ప్రజల ప్రేమతోని మేము అసెంబ్లీలో టికెట్ వస్తే తప్పకుండా అసెంబ్లీలో ఎంటర్ అవుతాం. జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీరారెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి లేదంటారా ప్రజల మీద? ఎవరి చిత్తశుద్ధి అనేది వాళ్ళు చెప్పుకోవాలండి, నా చిత్తశుద్ధి మీద నాకు నమ్మకం ఉన్నది, నేను బతికేదే ప్రజల కోసం, నా జీవితమే ప్రజలు,
ఆ ప్రజలు అది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా నేను అసెంబ్లీలోకి వస్తాను. అంటే మీ చివరి రక్త బొట్టు వరకు కూడా ప్రజల కోసమే మీరు? తప్పకుండా అండి. నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని కూడా ఒక హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నాను నేను. నా ఆర్గన్స్ కూడా హాస్పిటల్స్కి ఇచ్చేస్తాను నేను. ఆర్గన్ డోనర్ ఇచ్చేసారు ఇప్పటికే? నేను ఆల్రెడీ మా ఫాదర్ కూడా చెప్పడం జరిగింది, రాసి చేశాను నేను. నేను రాసి చేశారు, సంతకాలు అయిపోయినాయా? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? కాళోజీ గారు, కాళోజీ నారాయణరావు గారే స్ఫూర్తి అండి. 2003 అనుకుంటా వీళ్ళందరూ, గద్దరు వీళ్ళందరూ కాకతీయ మెడికల్ కాలేజ్ ముందల తీసుకొని వచ్చి ఆ బాడీని లోపల తీసుకుపోయినరు మెడికల్ కాలేజ్ లోపలికి అని అంటే, తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు, తిరుపతిలో ఒకరు కూడా కాళోజీ నారాయణరావు గారి స్ఫూర్తితో బాడీ డొనేట్ చేసిందని చెప్పిండ్రు. నేను చనిపోతే బాడీ డొనేట్ చేస్తున్నాను, నేను ఆర్గన్స్ డొనేట్ చేస్తాను, ఏవి యూజ్ అయితే అవి తీసుకుపోండి, ఇక ఏం లేదు. ప్రజలకి కనీసం చనిపోయినాకైనా కానీ ఇతను ప్రజల కోసమే బతికినని తెలవాలి. అంటే ఆర్గాన్స్ డొనేట్ చేస్తేనే, అంటే బాడీని డొనేట్ చేసి ఆర్గాన్స్ డొనేట్ చేస్తేనే ప్రజలు గుర్తించుకుంటారు. అంటే ఇలాంటి వేరే సేవా కార్యక్రమాలు కానీ ప్రజల కోసమే బతకడం చేస్తే గుర్తుంటారంటారా? జీవితమే ప్రజలండి, చనిపోయిన తర్వాత ప్రజలు, చనిపోయినాక కూడా ప్రజలే. బ్రతికున్నంత వరకు ప్రజలతో కలిసే మమేకమై జీవిస్తాను, చనిపోయాక కూడా ప్రజల్లో ఒకరిగా ఉండాలి అంటారు. మీ అవయవాలన్నీ కూడా ప్రజలు మా కోసమే బతికిండు అనుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అంటే కేసీఆర్ గారు ఉద్యమాలు చేసినా, దీక్షలు చేసినా, ఏం చేసినా సోనియా గాంధీ గారు కరుణించి ఆమె దయ వల్లే తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది ఎవరు కాదనలేదు కాంగ్రెస్ పార్టీతో వచ్చింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు, అంటే 2014 ఎన్నికల్లో కేసీఆర్ గారు అంటే ఆ రోజు సెంటిమెంట్ ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు అరే దీక్ష చేసిండు, దీక్ష చేసి ధర్నాలు చేసిండు, ధర్నాలు చేసి మనకు తెలంగాణ తెచ్చిపెట్టిండు, కేసీఆర్కి ఒకసారి అవకాశం ఇస్తామంటే మన కోసం ఇంత చేసిండు కదా అనేసి ఇచ్చారు. ఓకే, ఆ రోజు కేసీఆర్ నమ్మితే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మారనేసి పొత్తుల మహాకూటమిని ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీ స్టెప్పు దిగి స్థానం ఉండ 119 స్థానాల నుంచి 29 స్థానాలు అలా త్యజించేసి ఎందుకు వాళ్ళు పొత్తుల్లోకి పోవాల్సి వచ్చింది? అంటే మీ మీద మీకు బలం లేదా, మీ మీద మీకు నమ్మకం లేదా? అంటే పొత్తులు అని అంటే మెయిన్ ఓటు ఇది కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఆలోచనతో పొత్తులోకి పోయిందండి. ఇంకొకటి, మనం ఎంత అనుకున్నా అని తెలుగుదేశం పార్టీకి చాలామంది క్యాడర్ ఉన్నది, ఓట్లున్నాయి, అవన్నీ కలిస్తే ఈ కేసీఆర్ని ఎట్లా దించాలన్న ఆలోచనతో పొత్తులోకి పోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా కానీ పొత్తులు అనేది డెఫినెట్లీ అడిషనల్గా యాడ్ అవుతుంది, ఆ బలానికి అడిషనల్గా యాడ్ అవుతుంది. అంటే టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బయటికి వెళ్ళకూడదు, చీలకూడదు, విచ్ఛిన్నం కాకూడదు అనే ఏకైక లక్ష్యంతోనే మహాకూటం ఏర్పడిందంట. అవును, చంద్రబాబు నాయుడు గారికి క్యాడర్ ఉంది ఇక్కడ, ఓట్ బ్యాంక్ ఉంది అని విశ్వసిస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఇంకా బలమైన క్యాడర్ ఉన్నదండి. చాలా నియోజకవర్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యాడర్ ఉన్నది, అది డెఫినెట్లీ యాడ్ అవుతుంది ఈ మహాకూటమికి. ఓకే, ఇటీవల చంద్రబాబు నాయుడు యుఎస్కి వచ్చినట్టున్నారు కదా? నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు యుఎస్కి వచ్చినప్పటికే నేను ఇండియాకి వచ్చేసిన. ఓకే, ఐక్యరాజ్య సమితి మీటింగ్ అనేసి సమావేశం, న్యూజెర్సీలో కూడా పెద్ద సమావేశం పెట్టినాను. చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు అక్కడ? లేదండి, నేను 2007 చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, అంటే తెలంగాణ ఉద్యమంలో భాగంగా వ్యతిరేకించడం జరిగింది, కానీ ఎప్పుడు పాల్గొనలేదు. అంటే తెలుగుదేశం తెలంగాణకి సపోర్ట్ ఇవ్వాలి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో టీడీపీ పాల్గొనలేదు అప్పుడు, దానికి వ్యతిరేకంగా నేను ప్రొటెస్ట్ చేయడం జరిగింది 2007. అసలు మొత్తం మీద మీ రాజకీయ లక్ష్యం ఏంటి అసలుకి? సెక్యులర్ ఇంక్లూజివ్ ఇండియా అండి. ఇండియా ఎంతోమంది త్యాగదనులు చేసి ఈ దేశాన్ని ఎన్నో భాషలు, కులాలు, మతాలు కలిసి ఇండియా ఒక దేశంలాగా ఉండటం అనేది ఒక మిరాకిల్. అట్లాంటి మిరాకిల్, ఆ దేశాన్ని అట్లా ఉంచేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. అమెరికాలో ఉంటున్న మీకు అక్కడ స్థితిగతులు, అక్కడ పరిస్థితులు, అక్కడ ప్రజల జీవన విధానాలు అన్నీ చూసింటారు. అక్కడ పరిస్థితికి, ఇక్కడ పరిస్థితికి, అక్కడ రాజకీయ పరిస్థితికి, ఇక్కడ రాజకీయ పరిస్థితి తేడాలేంటి? ముఖ్యంగా అండి ప్రైమరీస్ ఇండియాలో కూడా అవి ఎప్పుడు వస్తాయని నేను వెయిట్ చేస్తున్నాను. అంటే ఈ డిస్కషన్స్, డిబేట్స్తోని పార్టీ డిసైడ్ కాకుండా అక్కడ ఎట్లా ఉంటుంది అంటే, పార్టీలో ఫస్ట్ డిబేట్ అవుతుంది. పార్టీలో ఎవరెవరైతే పార్టీ సపోర్టర్సో వాళ్ళందరూ రిజిస్టర్ అవుతారు, వాళ్ళందరూ ఓటేసి ఇతను మా పార్టీ అభ్యర్థి కింద వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అటువంటి రాజకీయం ఇండియాలో రావాలి. విత్ ఇన్ ద పార్టీ డిబేట్ జరగాలి. డిబేట్ జరిగి ఎవరు సరైన నాయకులు అనేసి ఆ పార్టీ నాయకులు, వాళ్ళు ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళు డిసైడ్ చేయాలి.
అటువంటి రాజకీయం వస్తే ఇంకా ఇండియాకి చాలా మంచిగా అవుతుందండి. అంటే మనకి టాలెంట్ బయటపడుతుంది, ఎవరైనా కానీ వాళ్ళ చిత్తశుద్ధి అయినా కానీ ఏదైనా కానీ అటువంటి రాజకీయం వచ్చినప్పుడు ఇంకా చాలా బాగుపడుతుంది. ఇప్పుడు ఏంది అని అంటే ఎక్కువరికి టికెట్స్ ఎవరో ఒకళ్ళ నిర్ణయం ఒకళ్ళ చేతిలో కాకుండా, ఇప్పుడు ట్రంప్కు వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీలో చాలామంది ఉండే, వాళ్ళందరినీ బీట్ చేసి ఆయన రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ అయ్యిండు, తర్వాత హిల్లరీ క్లింటన్ ఓడిచ్చిండు. అట్లా అటువంటి రాజకీయం ఇండియాలో రావాలి, అప్పుడు వచ్చినప్పుడు చాలా బాగా అవుతుంది. ఈవెన్ మల్టీ పార్టీ సిస్టమ్ ఉన్నప్పుడు కూడా అట్లా డిబేట్స్ పెడితే మంచి రాజకీయాలు వస్తాయి. సరే, జానారెడ్డి గారు తన కుమారుడి కోసం టికెట్ తెప్పించుకోవడానికి విష ప్రయత్నాలు చేస్తున్నారు, దాంట్లో కొద్దిగా అక్కడ వర్గ పూర్తి సాగుతుంది కదా. ఇటీవల జానారెడ్డి గారు మిర్యాలగూడకు వస్తున్న సందర్భంలో ఏర్పాటు కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, ఆ ఫ్లెక్సీలలో జానారెడ్డి గారు ఫోటో లేకోకుండా చేశారు అనేది అయితే మొన్న దుమారం రేగింది. కావాలనే జానారెడ్డి గారు ఫోటోలను తొలగించారు అనేది. సార్, మేము జానారెడ్డి గారి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే అంత తక్కువ స్థాయి నుంచి రాలేదు. అది బై మిస్టేక్ ఇంటెన్షనల్గా చేసింది కాదు, అది మేము వెంబడే చెప్పడం జరిగింది. ఇది ఇంటెన్షనల్ కాదు, మా కార్యకర్తలు కొంతమంది, అభిమానులు కొంతమంది వస్తున్న తొందరలో ఒక టెంప్లెట్ ఉండే, పీసీసీ టెంప్లెట్ ఉండేది. అంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లోకల్ నాయకుల టెంప్లెట్ ఒక ఫోటో ఉండేది. ఆ టెంప్లెట్లో, ఆ లోకల్ నాయకుల టెంప్లెట్లో నా ఫోటో పెట్టిండ్రు, కానీ జానారెడ్డి గారి ఫోటో పెట్టకూడదన్న ఆలోచన లేదు, అది ఉండదు కూడా. ఆ ఇంటెన్షనల్తో కాదు, జానారెడ్డి గారితో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది చాలా చిన్న విషయాన్ని జానారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఇంటెన్షనల్గా చేసింది కాదండి, అది దానికి ఏదో బై మిస్టేక్ జరిగింది అంతే. 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అమరేందర్ రెడ్డి గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, ఆయన కూడా టికెట్ రేస్లో ఉన్నారు, ఆయన మద్దతు మీకు ఎలా ఉంది? ఇంకా ఇంతవరకు అయితే ఎప్పుడు పరిచయం లేదండి అమరేందర్ రెడ్డి గారితో. టికెట్ ఆశించి అయితే రాలేదన్నారు వాళ్ళు, చూడాలి ఏమవుతుందో. ఓ భూకుంభకోణంలో జగదీశ్వర్ రెడ్డి గారి పాత్ర ఉంది, ఆయన అనుచరులే భూకుంభకోణానికి పాల్పడ్డారంటే ఒక పెద్ద వీడియో చేసి హల్చల్ చేశారు మీరు సోషల్ మీడియాలో. నిజంగా జగదీశ్వర్ రెడ్డి గారి అస్తం ఉందా, లేదంటే ఒక రాయి వేశారా, లేదంటే మీతో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? జగదీశ్వర్ రెడ్డి గారు అంటే సూర్యాపేట భూకుంభకోణము కలెక్టరేట్ ఏర్పాటు చేసినప్పుడు సూర్యాపేటలో ఆల్రెడీ రెండు స్పాట్స్ ఉండేయండి, బస్టాండ్ దగ్గర ఒకటి, ఒకటి నేరేడ్చల్ల రోడ్డులో ఒకటి, రెండు స్పాట్స్, ఒకటి 29 ఎకరాలు, ఒకటి 22 ఎకరాలు అనుకుంటా, రెండు స్పాట్స్ ఉంటే అవి రెండు కాదని ఊరు అవతల ప్రైవేట్ ల్యాండ్లో జగదీశ్వర్ రెడ్డి గారు ప్రైవేట్ ల్యాండ్లో ఆయన రికమెండేషన్ చేపించి అక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేయించిండు. వీరు ఏం చేసిండే ముందరనే ఆ ప్రాంతంలో కొన్ని ఒక 176 ఎకరాలు కొని దాని మధ్యలో ఒక 22 ఎకరాలలో కలెక్టరేట్ ఏర్పాటు చేయించిండు. దానికి ఆ ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేటు ల్యాండ్ వాళ్ళ దగ్గర నుంచి కొని గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇప్పించి ఆ చుట్టుపక్కన ప్రాంతంలో ఏది రేట్లు పెరిగే స్కామ్ ఇది. సో అది మెయిన్, వీళ్ళు 176 ఎకరాలు కొని దాని మధ్యలో కలెక్టరేట్ పెట్టి చేపించింది. ఇది మేము ఎక్స్పోజ్ చేయడం జరిగింది. దీనివల్ల అక్కడ పాపం తెలియని వాళ్ళు ఇక్కడ కలెక్టరేట్ వస్తుందని తెలియక చాలామంది వాళ్ళు తక్కువ రేటుకే వాళ్ళ భూములు అమ్ముకున్నారు. ఇది మేము ఎక్స్పోజ్ చేయడం జరిగింది, చేసి అది బాగా వైరల్ అయిపోయింది. ప్రజలందరికీ నేను ఆ వీడియో చేసిన తర్వాత అరే ఇట్లా అయిందా సూర్యాపేట భూకుంభకోణము, ఇట్లా చేసిందా జగదీశ్వర్ రెడ్డి అని వాళ్ళకందరికి తెలిసింది చాలామందికి. దాని తర్వాత అది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. తుమ్మడాటి విషయంలో కొద్దిగా సక్రమంగా లేదు అనేసి మీరు వెళ్ళి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ కలిసారు కదా, ఎందుకు ఆయన్ని కలిసారు? కేసీఆర్తో కలిసి ఏదన్నా సమస్య అంటే చెప్పుకోండి వచ్చు కదా. కేసీఆర్ గారు ఇనేటట్లు లేరండి, సీఎం ఏం చేస్తారండి? అసలు పృథ్వీరాజ్ చౌహాన్ గారిని కలిసింది మీ రోల్ ఏముండే ఆ రోజు? మీరు అనుకుంటే ఇది ఈ తుమ్మడాటి దగ్గర మహారాష్ట్రలో కొంత భూమి మునుగుతుంది, మహారాష్ట్రలో తుమ్మడాటి దగ్గర ప్రాజెక్ట్ కడితే గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ రోల్ ఏముండే అని అంటే దీన్ని రాజకీయం చేసినారు. చాలా చిన్న విషయం ఇది, ఒక 1800 నుంచి 3000 ఎకరాల మధ్యలో మునిగే అవకాశం ఉన్నది. ఒకవేళ 3000 ఎకరాలు మునిగినా అని ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చినా అని 3000 కోట్లే ఎక్కువ జరిగి ఎక్కువ అయ్యేది తుమ్మడాటి దగ్గర నుంచి. అది నీళ్ళన్నీ కిందికి మేటిగడ్డకు తీసుకొని వచ్చి మళ్ళీ అవి రివర్స్ పంపింగ్ చేసి ఆ మొత్తం ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కాస్ట్ 37,000 కోట్లు ఉంటే దాన్ని 80,000 కోట్లు చిల్లరకు తీసుకొని వచ్చింది కేసీఆర్. సో ఇది దీని మీద నేను పృథ్వీరాజ్ చౌహాన్ గారిని అడిగిన, నేను ఏమవుతుంది సార్ అసలు ఏమైంది అని అంటే మొత్తం పొలిటిసైజ్ చేసిందని చెప్పడం జరిగింది.
ఓకే, ఒక్కటి చెప్పండి, ఇప్పటికే కేసీఆర్ గారు 105 స్థానాలు, దాదాపు 105 స్థానాలు, ఇంకా మొన్నటి రోజు కూడా కొన్ని పెంచారు, దాదాపు 110 స్థానాల వరకు ప్రకటించేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా నిమగ్నం అయిపోయారు. ఇక నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయిన వెంటనే ఇక నామినేషన్లు వేసుకోవడానికి అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ సీట్ల పంపకాలు ఇంకా కాలేదు. చూజాయిగా అన్నారు నిన్న, 90 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, 15 టీడీపీ, 10 టీజేఎస్, 4 సిపిఎం అని అన్నారు నిన్న. అయితే ఇది ఇంకా ఇది కొలిక్కి రాలేదు, ఇంకా స్క్రూటినీ జరుగుతుంది, స్క్రీనింగ్ జరుగుతుంది అంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ సమీపిస్తున్న తరుణంలో ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఈ టికెట్ల కుమ్ములాటతోనే కొట్లాడుతుంటుంటే ఎప్పుడు మీరు ప్రజల ముందుకు పోతారు, అభ్యర్థులను ఎప్పుడు ప్రజలకు పరిచయం చేస్తారు, ఇవన్నీ పూర్తయ్యి ఎలా గెలుస్తారు అసలు మీరు? ఇప్పుడు కేసీఆర్ గారు కొన్ని కోట్లు గుమ్మరించి ప్రజలకు పోతున్నారు. కాంగ్రెస్ కోట్లు గుమ్మరించి అంటే అంటే ఎట్లా అంటే చాలా డబ్బులు అందరికీ ఇచ్చిండ్రు అనేది మనం వింటున్నాం. అప్పుడు ఇచ్చేసినారా? అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరికీ ఇచ్చిండ్రు అనేది మనం వింటున్నాము. ప్రజాబలం ఉంది మాకు అంటున్నారు వాళ్ళు, ఎమ్మెల్యే క్యాండిడేట్ డబ్బులు ఎందుకు ఇస్తారు? ప్రజాబలం ఉంటే ఏ ఊరికి పోతే ఆ ఊర్లో అడ్డుకుంటున్నాను టీఆర్ఎస్ వాళ్ళని. ఏ ఊరికి పోయినా కానీ వాళ్ళ వాహనాల ఫ్లెక్సీల నుంచి చింపేస్తున్నారు ప్రజలు, ఎక్కడికక్కడికి నిలదీస్తున్నారు టీఆర్ఎస్ నాయకులని. తప్పకుండా వాళ్ళు వాళ్ళు ఓడిపోవడం అనేది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అసలు నిజంగా చెప్పాలంటే కొంచెం టికెట్లు డిలే కావడమే మంచిదండి. ఇన్ని రోజులు ప్రచారం అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుంది అనేది ఒక 15 రోజులు 20 రోజులలో తెలిసిపోతుంది. అంటే మనం చెప్పవచ్చు ఇప్పటి నుంచే. అసలు నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలు టికెట్లు ఇప్పుడు డిసైడ్ చేయడం కూడా మంచిది కాదు, కొంచెం డిలే చేస్తేనే మంచిది. ముందరకు పోయి ప్రచారం చేసేసి వాళ్ళు ఎంత చేసినా కానీ మళ్ళీ ప్రజలు వాళ్ళు చెప్పేది వింటారు, కాంగ్రెస్ పార్టీ చెప్పేది వింటారు, ఎవరి వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతో వాళ్ళు ఓటేస్తారు. అంటే ముందస్తు ప్రచారం శుద్ధ దండగా అంటారు మీరు, అప్పటికప్పుడు ప్రజల ముందు ఓట్లాడుకోవడం. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిందండి, ఊర్లలోకి పోయి మనము ఊర్లలో ఒక కాన్స్టిట్యూన్సీలో 100 ఊర్లు ఉంటే ఆ ఊర్లలోకి పోయి ఒక 20-25 రోజులు సరిపోతుంది. ఆ ఊర్లలోకి వెళ్ళి పార్టీ ఏం చేస్తుందని చెప్పేయడానికి 25-30 రోజులు సరిపోతుంది. సో డిలే చేయడం వల్ల కూడా పెద్ద నష్టం ఏం లేదు. ఎవరైనా ఇతను సీఎం అభ్యర్థి అంటే ఈ నాయకుడైతే మనకు పాలన మంచిగా ఇస్తాడు, ఈ నాయకుడైతే మనం బాగుండొచ్చు, సుఖ సంతోషాలతో ఉండొచ్చు అని ఆశపడతారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు సీఎం అభ్యర్థి ఎవరని తెలుసు, వచ్చే సీల్డ్ కవర్తోనే సీఎం కావాలంటారు. అంటే సీల్డ్ కవర్ సీఎంను చూసి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మహాకూటమికి ఓట్లు వేస్తారంటారా? సీల్డ్ కవర్ సీఎం అనేది తప్పండి. అసలు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామిక పార్టీ, ఇందులో చాలామంది ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ స్థాయిలో ఉన్న అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కానీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు ఎవరు ఎవరి నాయకత్వం అయితే మంచిగా ఉంటుంది అనే ఆలోచనతో వాళ్ళు ఎన్నుకుంటారు. అసలు వాళ్ళకి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం అది ప్రజలు ఆ ఎమ్మెల్యేల చేతిలో పెట్టబోతున్నారు. నేను ప్రజలకు సేవ చేశాను, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను, అందుకే నన్ను మిర్యాలలో కూడా ప్రజలు ఆదరిస్తారని మీరు అంటున్నారు. అంటే అక్కడ మిమ్మల్ని చూసి ఓట్లు వేస్తారనేది మీరు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీని కాదు. అంటే నాయకుడిని కూడా ఎవరైతే సీఎం అభ్యర్థితో అతనైతే మనకు మంచి సేవ చేయగలడు అని నమ్మకం ఉంటే కదా పార్టీని ఆదరిస్తారు. ఎవరో ఒకరు అంటే షాడో పార్టీలకు వెనకాల ఉంటే ఆ నీడని చూసి ఎలా ఓట్లేస్తారు ప్రజలు ఇప్పుడు? అంటే వాళ్ళకి ప్రజలకి ఒక ఐడియా ఉంటుందండి. అంటే ముఖ్యమంత్రి 2004లో కూడా రాజశేఖర రెడ్డి గారు అంత పాదయాత్ర చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు. కానీ ప్రజలు వాళ్ళకు మైండ్లో ఒకటి ఉన్నది, రాజశేఖర రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఆ రోజు ఇద్దరే రాజశేఖర రెడ్డి గారు, డిఎస్ గారు ఇద్దరి మధ్యనే పోరు జరిగింది. అప్పుడు ఆయన పిసిసి, ఈయన సిఎల్పిగా ఉండి ఇతను పాదయాత్ర చేసి వచ్చాడు. అయితే సిఎల్పి నేత అయిన రాజశేఖర రెడ్డికి ఎక్కువ మొగ్గు చూపారు ఇచ్చారు, ఆయన పిసిసికి రాలేదు డిఎస్ గారికి. ఓకేనా? ఇప్పుడు అలా కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావాలంటున్నారు, జానారెడ్డి గారు కావాలంటున్నారు, బట్టి విక్రమార్క గారు కావాలంటున్నారు, మొత్తం డీకే అన్న గారు నేనే సీఎం అంటున్నారు, ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేనే సీఎం అంటున్నారు. చాంతాడ ఉంటుంది మీ జాబితా, సీఎంల జాబితా. అంటే అది ఎలక్షన్ తర్వాత మీకు ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాసరావు గారు, డి శ్రీనివాస్ గారు కనబడ్డారు. కానీ ఎలక్షన్ల ముందల వి హనుమంతరావు గారు ఉన్నారు, చాలామంది నాయకులు ఆ రోజు సీఎం రేస్లో ఉండే. కాకపోతే ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది, మనము ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు అన్న ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసిండ్రు. సో అదే ఈసారి కూడా ప్రజలకి ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ఆలోచన ప్రజలకు ఉన్నది. ఒకవేళ జానారెడ్డి గారు కుమారుడికి టికెట్ ఇవ్వకుండా మీకు టికెట్ వస్తే, అంటే తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదు అక్కడ, తన పాత శిష్యుడైన నల్లమోతు భాస్కర్ రావు గారికి లోపల మద్దతు ఇవ్వరు అన్న నమ్మకం మీకుందా? ఉన్నదండి. జానారెడ్డి గారు
అట్లా లో లోపల భాస్కర్ రావు గారికి మద్దతు ఇచ్చే ప్రసక్తి ఉండదు. ఓకే, నల్గొండ జిల్లా అంటేనే అందరికి గుర్తొచ్చేది కోమటిరెడ్డి బ్రదర్స్. ఆ బ్రదర్స్ మీకు ఎలాంటి సంబంధం ఉంది? చాలా మంచి సంబంధాలు ఉన్నాయండి. రాజగోపాల్ రెడ్డి గారు మీరు కొద్దిగా మంచి స్నేహితులు అనుకుంటా? రాజగోపాల్ రెడ్డి గారు అంటే కలిసినా కానీ వెంకటరెడ్డి గారికి ఇంకా కొంచెం ఎక్కువ అభిమానండి నేను. ఎందుకు మీరంటే అభిమానం? నేనంటే నేను వెంకటరెడ్డి గారికి అభిమానం అండి. మీరు అభిమానం? వెంకటరెడ్డి గారు యుఎస్కి వచ్చినప్పుడైనా కలుస్తుంటాం మేము ఎప్పటి నుంచో. ఇక అంటే మా ఓడు అన్న టైప్లో వెంకటరెడ్డి గారు ఆలోచనతో ఉంటారు మామూలుగా. అంటే తెలుసు బాగా ఎప్పుడైనా కనబడుతుంటాము మంచిగా. వెంకటరెడ్డి గారు అంటే మాకు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో. అంతేనంటారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిఫరెంట్ స్టైల్ అండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే మాకు కొంచెం భయం. ఎందుకు అంటే మిలిటరీ బ్యాక్గ్రౌండ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సైన్యంలో పనిచేసి వచ్చారు. అంటే చాలా చాలా క్రమశిక్షణ అంత ఉంటుందా? అంటే కొంచెం క్రమశిక్షణ కావాలి కొంచెం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాగా అంటే మంచి నవ్వుకుంటూ మాట్లాడతారు కానీ అయినా భయం ఉంటుంది మాకు లోపల కొంచెము. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని అంటే ఇంకొంచెం కొంచెం మా వెంకటరెడ్డి గారు అన్న ఆ చిన్న చనువు అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా వెంకటరెడ్డి గారితో కొంచెం చనువు ఉంటుంది. జానారెడ్డి గారు అన్న అని ఇంకా భయం ఉంటుంది కొంచెము. అంటే కొంచెం గౌరవం బేసికల్లీ జానారెడ్డి గారు అంటే కొంచెం గౌరవం ఉంటుంది. ఎవరైనా గౌరవంతో వచ్చే భయమే. గౌరవంతో కూడుకున్న భయము. గౌరవంతో కూడుకున్న అంటే పెద్దలు ఎన్నో రోజులు రాజకీయాల్లో ఉన్నారు అట్లా అట్లుంటుంది. వెంకటరెడ్డి గారితో కొంచెం మా రాజశేఖర రెడ్డి గారు ఎట్లనో వెంకటరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎవరినైనా కానీ మా రాజన్న అని చెప్పుకొని ఎట్లయితే ప్రేమిస్తారో అట్లా వెంకటరెడ్డి గారు కూడా అట్లా చూస్తారు ఎక్కువ మరి. ఓకే, వ్యక్తిగత జీవితం ఎలా ఉంది మీకు? అంత ఫ్రెండ్స్ అది ఇది అంత బాగానే ఉందా? ఫ్రెండ్స్ అందరూ యుఎస్లో ఉన్నారండి. యాక్చువల్గా చాలా వరకు మా టైంలో అందరు యుఎస్కి వచ్చేసారు నా ఫ్రెండ్స్. మెడిసిన్ ఈవెన్ డాక్టర్స్ కూడా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా మెడిసిన్కి వెళ్ళి డాక్టర్స్ అయిన వాళ్ళు కూడా అందరు మ్యాక్సిమం యుఎస్కి వచ్చిండ్రు. కొంతమంది డాక్టర్స్ మిర్యాలగూడలు ఉన్నారు కానీ ఎక్కువరకి యుఎస్లోనే ఎక్కువరకు ఫ్రెండ్స్. నాన్నగారు పేరు ఏమి చెప్పారండి? సత్యనారాయణ రెడ్డి అండి. పోరెడ్డి సత్యనారాయణ రెడ్డి. ఏం చేస్తుంటారు ఆయన? అగ్రికల్చర్. అమ్మగారు? అమ్మగారు హౌస్ వైఫ్. మా మదర్ పోరెడ్డి సామ్రాజ్యం. బ్రదర్స్? ఇద్దరం బ్రదర్స్. మా తాతయ్య మా మదర్ వాళ్ళ ఫాదర్ 23 ఇయర్స్ సర్పంచ్గా ఉండే మైనంపాటి వెంకటనారాయణ రెడ్డి గారు అని ఖమ్మం డిస్టిక్లో. అంటే మాది సొంతం సూర్యాపేట అయినా కానీ మా తాతయ్య వాళ్ళది. వాళ్ళు ఖమ్మం దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ 23 ఇయర్స్ సర్పంచ్గా ఉండే వాళ్ళందరూ వెంకట రాజకీయాలు. ఇక మొత్తం అన్నీ అమ్ముకొని ఎవరు వచ్చినా అని పెట్టి పంపించాలి అన్న టైపు రాజకీయాలు ఉండేటి. అమెరికాలో మంచి ఉద్యోగము మంచి హోటల్ వ్యాపారాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి రాజకీయాల్లోకి వచ్చారు కదా. మీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సహకారం ఉంది మీకు? వాళ్ళకి తెలుసా అండి, మొదటికి వెళ్ళే అసలు అమెరికా పోయేటప్పుడే అక్కడ పోయి సంపాదించుకొని ఇక్కడికి వస్తాడని తెలుసు. సో నేను అసలు అది వదులుకున్నట్టు కూడా కాదు. అసలు అంటే ఇది చేయడానికి అది చేసినా కానీ అది వదులుకొని చేస్తున్నట్టు కూడా కాదు. అసలు పోరెడ్డి గారికి ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయ నాయకుడు కావాలన్న లక్ష్యం ఉండేది. అంటే 10th క్లాస్లో స్కూల్లో పెడితే ఏమవుతాను అంటే నేను రాజకీయ నాయకుడు, అందరూ ఐఏఎస్ ఐపీఎస్ డాక్టరు యాక్టరు ఏదో ఒకటి చెప్తారు. కానీ పోరెడ్డి గారు మాత్రం ఆ రోజుల్లోనే నేను రాజకీయ నాయకుడిని కావాలి అని అన్నారు అంటే ఎవరి స్ఫూర్తి మీలో ఉంది రాజకీయ నాయకుడు కావాలనుకోవడం? ముఖ్యంగా మా తాతయ్య అండి. మా తాతయ్య కాంగ్రెస్ నాయకులు. చిన్నప్పటి నుంచే గాంధీ నెహ్రూ అని చెప్పుకుంటూ ఆయన ఫ్రీడమ్ ఫైటర్లో మేము ఆయన గాంధీని కలిసినాము, నేను అప్పుడు ఆయనకు దండ వేసిన అని చెప్పుకుంటూ ఒక స్ఫూర్తి. అట్లనే అంటే ప్రజలకు ఎక్కువ న్యాయం చేయాలి, ఎక్కువ మంది ప్రజలకు మనం కనుక వాళ్ళకి సరిగ్గా చూడాలి అని. అంటే మాకు ఇప్పుడు వచ్చినాక ఎవరికైనా ఆపద వస్తే ఇప్పుడు కొంచెం ఆదుకున్నా కానీ ఆ వచ్చే సంతృప్తి అనేది మిగతా ఏ చేసినా కానీ కొంచెం తక్కువ ఉంటుంది. అట్లా రాజకీయాలకు రావాలనేది చిన్నప్పటి నుంచే అనుకుంటున్నాను. చిన్నతనం నుంచి మీ లక్ష్యంగా పెట్టుకున్నారు? నా లక్ష్యం అండి. చిన్నప్పటి నుంచే రాజకీయాల్లోకి వచ్చే ఈ ప్రజలకు మనం సేవ చేయొచ్చు అనేది స్పష్టమైన అవగాహన ఉండే నాకు. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలంటే మీలాంటి యువకులు ఏం చేయాలి? రాజకీయాల్లో మార్పు ఫస్ట్ ఎంటర్ కావాలండి. యువకులు చాలా కష్టాలు ఉంటాయి. మాకు బ్యాక్గ్రౌండ్ లేదు. మా ఫాదరు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ కష్టపడ్డాం. కష్టపడ్డంతో గుర్తింపు వస్తుంది. గుర్తింపు వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకోవచ్చు మేము ఎట్లా చేయాలి. కష్టపడకుండా రాజకీయాలకు రావడం అనేది, అది బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా వాళ్ళు రాజకీయాలు రావడం అనేది అది కాని పని. సో యువకులు ఎవరైనా కానీ వాళ్ళు కష్టపడాలి. కష్టపడి ప్రజల్ని చైతన్యపరిచి
వాళ్ళ వల్లనే ఈ సమాజం ముందరకు పోతుంది, బాగుపడుతుంది అన్న కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇవ్వాలి. లక్షల మంది, ఒక్క కాన్ఫిడెన్స్ అంటే లక్షలు 2 లక్షల మంది ఉంటారు, వాళ్ళకి మనం ఒక చైతన్యపరిచి అప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మనము ఏం చేయొచ్చు అనేది మళ్ళీ అది డిఫరెంట్ స్టోరీ. రాజకీయాలకి శాసనసభలో అడుగుపెట్టడం వరకు ఒకటి, అడుగుపెట్టిన తర్వాత ఏం చేయాలనేది. ఈవెన్ అడుగు పెట్టకుండా కానీ మనము మన పాలసీలని ఎలక్టెడ్ మెంబర్స్తోని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది అదొక స్ట్రాటజీ. ముఖ్యంగా ప్రజలకు చేయాలనేది అంతిమ లక్ష్యము, ఎట్లా ఏ రూట్ త్రూ చేయాలనేది మనకి అది ఎప్పటికీ స్ట్రాటజీ ఉండాలి. కొన్ని మనము లేకున్నా కానీ మేనిఫెస్టోలో కొన్ని ఇరికిచ్చే ప్రయత్నం చేయాలి. ఇవి ఇవి అంటే ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలని మేనిఫెస్టోలో పెట్టాలి, పెట్టించాలి అన్నది అదొకటి. తర్వాత కూడా లాబీ, ఏదైనా ప్రజల కోసమే లాబింగ్ చేస్తామని. కొడుకు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా, ఎంత సంపాదిస్తున్నా, కొడుకు అంటూ ఒక సంసారం ఉండాలి, కొద్ది బాగుండాలి, మ్యారేజ్ చేసుకొని పిల్ల వాళ్ళతో బాగుండాలి, తల్లిదండ్రుల కోరికలు ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే మన వాళ్ళు మన వాళ్ళతో ఆడుకోవాలని. అలాంటి కోరికలు మీ తల్లిదండ్రులు లేవా, మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయడం లేదా వివాహం చేసుకోమని? ఫోర్స్ చేసి ఇక సైలెంట్గా ఉన్నారు. ఏది ఏమన్నా ఎఫైర్స్ ఏమన్నా ఉండేనా గతంలో? ఏమన్నా ఎఫైర్స్ ఏం లేవండి. ఏమన్నా ఫెయిల్యూర్ అయిపోయి కానీ వైరాగ్యం చెంది నేను పెళ్లి చేసుకుంటా గంట మోగలేదు ఇంకా ఏం లేదు. ఇక మెయిన్ అంటే అది 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 చిన్న విషయము. మనము ఒకేసారి ఎమ్మెల్యే అయినాక చేసుకోవాలనుకున్నారా? అది ఎట్లా ఉంటుందో అది. వివాహం చేసుకోవాలనే ఆలోచన మదిలో ఉందా లేదా అది కూడా తెలియదండి. అంటే క్లారిటీ లేదు. కరెక్ట్ పర్సన్ అనిపించినప్పుడే చేసుకున్నా. గంట మోగిందంటే అప్పుడు చేసుకోవచ్చు, గంట మోగకపోతే పెద్ద విషయం కాదు అనేది. అది డెఫినెట్లీ అంటే ఇక్కడ ఇండియాలో ప్రతి ఒక్కరు తప్పకుండా మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ అంటే మేము యుఎస్ పోవడం వల్ల ఏమైనా చేంజ్ అయ్యానో తెలియదు, కానీ కరెక్ట్గా అనిపించినప్పుడు చేసుకుందామని ఆలోచనతోనే ఉన్నా నేను. మంచి హైట్ వెయిట్ ఉన్నారు, ఏమన్నా చిన్నతనంలో స్పోర్ట్స్లో ఏమైనా ఉండేవారా? స్పోర్ట్స్ ఏం లేవండి, జిమ్కి వెళ్తాం. కానీ ఇప్పుడు కూడా స్పోర్ట్స్ అంటే షటిల్ ఆడుతుండే బాగా. జిమ్కి వెళ్తాము, షటిల్ ఆడుతుండే. షటిల్ ఇక్కడ అంటే డిస్ట్రిక్ట్ ఏమన్నా ఆడారా? అంత లేదండి. షటిల్ దేహదారుఢ్యం కోసం ఆడేవాళ్ళు అనమాట. షటిల్ స్కూల్లో బాగా ఆడుతుండే షటిల్. ఇప్పుడు ఆడుతుంటారా? ఇప్పుడు తక్కువ అండి, ఇప్పుడు జిమ్కే పోతాము ఎక్కువ. 6-pack 8-pack ఇప్పుడు సింగిల్ సింగిల్ ప్యాక్ ఉందా? ఏం ప్రయత్నించడం లేదా? 6-pack 8-pack 6-packs పోయింది పడుతుంది, 8-pack అంటున్నారు కదా. అంటే ప్రయత్నించడం లేదా? చేయాలి అంటే చేస్తూనే ఉంటాము. ఇక్కడికి వచ్చినాక కొంచెము డిస్టర్బ్ అవుతుంది. మాకు అక్కడైతే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం, జిమ్కి వెళ్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చినాక కొంచెము స్కెడ్యూల్ అంతా డిఫర్ అవుతుంది. ఎలక్షన్స్ అయిపోయినాక ఎట్లుంటుందో తెలియదు, కానీ ఎలక్షన్స్ ముందరైతే బాగా తిరగటమే ఉంటుంది. అంటే పర్ఫెక్ట్ స్కెడ్యూల్ అంటే ఏమి ఉండదు. ఇక్కడ ప్రజాసేవ కోసమే నేను స్వరాష్ట్రానికి వచ్చాను, నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని వచ్చాను అంటున్నారు కదా. ఈ సందర్భంగా మీ నియోజకవర్గ ప్రజలకు ఈ 2019 ముందస్తు ఎన్నికలను పురస్కరించి ఎలాంటి సందేశం ఇస్తారు? ముఖ్యంగా కేసీఆర్ మీద కొంచెం నమ్మకంతోనే అందరూ ఓటేసిండ్రు. ఆ నమ్మకాన్ని మొత్తము వమ్ము చేసిండు కేసీఆర్. ఆయన పాలసీల వల్ల ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. రైతు బంధు పథకము అంటే ఒక ఒక లిమిట్ పెట్టేది ఉండే, ఎంతో అంటే 30-50 ఎకరాలు ఉండే వాళ్ళకి కూడా రైతు బంధు చేసి ప్రజలు డబ్బులన్నీ పిచ్చి పిచ్చిగా చేసి పడేసిండు, అంటే ఖర్చు పెట్టేసిండు కేసీఆర్. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హాస్పిటల్స్ పెరగలేదు, రోడ్స్ సరిగ్గా లేవు, మొత్తం ఎక్కడికక్కడ గుంతలు గుంతలు ఉన్నాయి రోడ్స్. సో మొత్తం డబ్బులన్నీ ఆయన పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టడం వల్ల, ఈవెన్ ప్రాజెక్ట్స్ రీడిజైనింగ్ వల్ల ఆ రిడిజైన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతో కొన్ని 1000 కోట్లు వృధాగా ఖర్చు వేయబడ్డాయి. సో దానివల్ల మిగతా రంగాలలో ఈవెన్ ఐటీ సెక్టర్ గ్రోత్ తగ్గిపోయిందండి. 2014 ముందల కేటీఆర్ ఇన్ని మాటలు అంటాడు, ఐటీ సెక్టర్ గ్రోత్ తగ్గిపోయింది, స్కూల్ ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది. స్కూల్ ఎన్రోల్మెంటు 61.7 లక్షలు ఉంటే అది ఇప్పుడు 58.3 లక్షలు అయిపోయింది. అంటే తగ్గిపోయింది స్కూల్లో పోయే విద్యార్థుల సంఖ్య. మద్యము అమ్మకాలు, మద్యం మీద వచ్చే రెవెన్యూ అంతా తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రం చేసింది. తమిళనాడు తర్వాత 2nd పొజిషన్. ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల జనాభాకి 19,000 కోట్లు మద్యం మీద ఆదాయం అయితే, తెలంగాణలో 3.8 కోట్లకి 20,000 కోట్లు మద్యం మీద ఆదాయం. అట్లా తెలంగాణని తాగుబోతుల రాష్ట్రం కింద చేసిండు, సోమరిపోతులను చేసిండు కేసీఆర్. ఈయన నుంచి కేసీఆర్ నుంచి ప్రజలని కేసీఆర్ చెర నుంచి ప్రజల్ని విడిపించుకోవాలి.
మిరియాలు కూడా ప్రజలు దానికి సహకరించాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదండి, అయితే మిరియాల కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశావహులు ఎన్ఆర్ఐ శ్రవంత్ పోరెడ్డి గారు చెప్పిన అంశాలు, అంటే కేసీఆర్ గారి ఉక్కు పాదాల కింద నుంచి ఆయన నియంతృత్వ పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడడానికే తను అమెరికా నుంచి శాశ్వతంగా ఇండియాకు వచ్చేసాననేసి తన ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఇక్కడికి వచ్చానని ప్రజలు తనను ఆశీర్వదించి, అంటే మిరియాల కూడా ప్రజలు తను ఆశీర్వదించి చట్టసభల్లోకి పంపితే పాలన అంటే ఇది, ప్రజలను పాలించే నాయకుడు అంటే ఇలా ఉండాలి అన్న తరహాలో చేసి చూపిస్తానని ఆయన చెబుతున్నారు. అయితే శ్రవంత్ పోరెడ్డి గారి యొక్క సేవా కార్యక్రమాలను గుర్తించి మిరియాల కూడా ప్రజలు ఆదరిస్తారా, దానికన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అని తెలుసుకోవాలంటే మరో వారం రోజుల పాటు మనం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం నాగరాజ్ గారు. మాకు ఐ డ్రీమ్కి రావడం చాలా హ్యాపీ అనిపించింది. మీ ద్వారా ఎంతోమంది నాయకుల్ని కూడా ఐ డ్రీమ్ ఇంటర్వ్యూస్ పెట్టేయడం జరిగింది. అంటే అంత ఇంపార్టెంట్ బేసికలీ నాగరాజ్ గారు అంటేనే ఒక వారొక సెలబ్రిటీ. నేను మీతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా కానీ సార్ మీరు సెలబ్రిటీ సార్ అని అంటుంటా. చాలా బాగా అనిపించింది అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇంటర్వ్యూ చూసి షేర్ చేయండి, ఐ డ్రీమ్ మీడియాను ప్రమోట్ చేయండి. ఒక కొత్త నాయకులకి మా ఆలోచనలు ప్రజలు మా ఆలోచనలు చెప్పే ఒక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.